ओम नमो वेंकटेशाय अनाख्येय गुणाधारा अनाधेय समाधारा गोविंदा गोविंदा बद्धांजलि प्रणत गौरव पाद पद्मः कर्णांचल प्रसृत तावक तत्वशब्दः नेत्रांचल प्रवहद आत्मसुखांबु युक्तः कालांजयानि भवदीय कृपा प्रयुक्तः अनि నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना मारुतीड्यपदाचाय मारमातृप्रियाय च मारुताय मलभ्याय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य नित्यशुद्ध बुद्ध मुक्त स्वभावस्य लीलागृहीत विग्रहस्य श्रीपद्मावती जाने अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमद्भागवतपाठं करिष्यामहे. अस्य श्रीमद्भागवतस्तोत्रमहामन्त्रस्य नारदऋषिः बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणानलनिधानपवित्रगर्भम् श्रीव्याससूतशुकशौनकशङ्कुयुक्तम् सत्कारपूर्वचिरसेवनलभ्यभावम् ज्ञानारणिं मथत भागवतं महान्तम्. श्रीगुरुभ्यो नमः. ఏడవ అధ్యాయంలో ద్వితీయ స్కంధంలోని 7వ అధ్యాయంలో బ్రహ్మగారికి నారద మహర్షి గారికి జరిగినటువంటి సంవాదాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు తెలియచేశారు. అది విన్న పరీక్షిత్తు శ్రీశుకుల వారిని కొన్ని ప్రశ్నలను వేశాడు అనే విషయాన్ని చెప్పడానికి 8వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ 8వ అధ్యాయ ప్రారంభంలో బ్రహ్మనారద సంవాదాన్ని విన్న పరీక్షిత్తు ఇలా అడిగాడు. రాజోవాచ బ్రహ్మణా చోదితో బ్రహ్మన్ గుణాఖ్యానే అగుణస్య చ యస్మై యస్మై యథాప్రాహ నారదో దేవదర్శన అని.
బ్రహ్మనారద సంవాదం జరిగింది అని నువ్వు చెప్పావు. ఆ సంవాదాన్ని విస్తృతంగా కూడా చెప్పావు. కానీ చివరికి త్వమేతద్ విపులీకురు అని బ్రహ్మగారు నారదులతో అన్నట్లుగా చెప్పావు. సాక్షాత్తు భగవంతుడే నాకు చెప్పినటువంటి తత్వాన్ని నారదుడు అయినటువంటి నీకు నేను చెప్తున్నాను, నీవు దీన్ని లోకంలో విస్తృతపరచు అని బ్రహ్మగారు నారదుడితో అన్నాడు కదా. బ్రహ్మణా చోదితః, బ్రహ్మగారు ఇలా చెప్పగా బ్రహ్మన్ ఓ శుక మహర్షి, గుణాఖ్యానే చోదితః, ఆ పరమాత్మ తాలూకు గుణాలను గురించి చెప్పమని వాటిని వివరించమని బ్రహ్మగారు నారదుడితో చెప్పాడు కదా. అగుణస్య చ, ఆ పరమాత్మకి గుణాలే లేవు, గుణాలే లేనటువంటి ఆ పరమాత్మను, నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మను సరి అయిన రీతిలో బోధించటానికి ఈ గుణాలను నీవు వినియోగించుకో అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు యస్మై యస్మై యథాప్రాహ నారదో దేవదర్శన, ఎవరెవరికి ఏ విధంగా ఆయన ఆ విషయాలను చెప్పాడు, ఎవరెవరి ద్వారా దీన్ని ప్రచారం చేశాడు, ఎవరెవరికి ఏ విధంగా ఉపదేశం చేశాడు. నారద ఆయన సామాన్యుడు కాడు, జ్ఞానాన్ని పంచిపెట్టడమే పనిగా పెట్టుకున్నవాడు. దేవదర్శన, దేవతల్లాగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అదే సమయంలో దేవుడైనటువంటి, దేవాదిదేవుడైనటువంటి పరమాత్మను చూపించడానికి ఎప్పుడూ సమాయత్తమై ఉంటాడు అటువంటి నారద మహర్షి. అందులోనూ బ్రహ్మగారే చోదన చేయగా, బ్రహ్మగారే ప్రోత్సహించగా ఎవరెవరికి ఏ విధంగా ఈ విషయాన్ని ప్రచారం చేశాడు అనే విషయాన్ని నాకు చెప్పవలసింది. బ్రహ్మణాచోదితో బ్రహ్మన్ గుణాఖ్యానే అగుణస్య చ యస్మై యస్మై యథాప్రాహ నారదో దేవదర్శన, ఏతద్వేదితుమిచ్ఛామి తత్వం వేదవిదాం వర హరేరద్భుత వీర్యస్య కథా లోకసుమంగళా. ఏతద్వేదితుమిచ్ఛామి, నేను ఇది తెలుసుకోగోరుతున్నాను, నాకు ఇది తెలుసుకోవాలనుంది, దాని గురించి నాకు చెప్పు. నీకెందుకు, బ్రహ్మగారు నారద మహర్షితో ఏదో అన్నారు, ఆయన ఏదో చేసుకుంటాడు, ఆయన ఎవరెవరికి ఏమేం చెప్పాడు అనే సంగతి నీకెందుకు అంటే, కాదు అలా నీకెందుకు అనుకునేది కాదు. ఇది తత్వం వేదవిదాంబర, వేదవేత్తలలో చాలా శ్రేష్ఠుడమైనటువంటి ఓ శ్రీశుక, ఇది తత్వం, పరమాత్మతత్వం. పరమాత్మతత్వాన్ని బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పారు, దాన్ని ప్రచారం చేయమని చెప్పారు. అంటే నాలాంటి వాణ్ణి కూడా తెలుసుకోమనే కదా దానర్థం. అందువల్ల ఏతద్వేదితుమిచ్చామి, ఎవరో ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటే ఆ మాటల సారాంశమేంటి అని నేను అడగటం లేదు. అందరికీ తెలియవలసినటువంటి తత్వాన్ని బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పి దాన్ని ప్రచారం చేయమని అడిగితే దాన్ని గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను. తత్వం ఇది, తత్వం వేదవిదాం వర. అలాగే హరేరద్భుత వీర్యస్య కథాః లోకసుమంగళాః, ఇవి కూడా బ్రహ్మగారు నారద మహర్షి గారు మాట్లాడుకున్న మాటల్లో భాగాలే కదా. హరేహే, శ్రీహరి యొక్క అద్భుత వీర్యస్య, అద్భుతమైనటువంటి పరాక్రము కలిగినటువంటి శ్రీహరి యొక్క కథాః, కథలు, అందులోనూ లోకసుమంగళాః, లోకాలన్నిటికీ, లోకంలో ఉండే వాళ్ళందరికీ మంగళాలను ఇచ్చేటువంటివి కదా, అందులోనూ సుమంగళాః, మంచి మంగళ ఫలితాన్ని అందించేవి కదా. ఆ కథలను చెప్పి, ఆ అవతారాలను గురించి చెప్పి వాటిని అందరికీ అందించమని కదా బ్రహ్మగారు నారద మహర్షి గారితో చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటల్లో ఉండేటువంటి ఆ కథలు కూడా నేను వినాలి. ఏతద్వేదితుమిచ్చామి, ఏతద్వేదితుమిచ్చామి, తత్వం నాకు కావాలి, తత్వం వేదవిదాంబర, హరేరద్భుత వీర్యస్య కథాః లోకసుమంగళాః, ఆ శ్రీహరి యొక్క కథలు, ఆ శ్రీహరి యొక్క పరమాత్మతత్వం, ఈ రెండూ కూడా నాకు కూడా తెలియాలి అని పరీక్షిత్ గారు అంటూ, కథయస్వ మహాభాగ యథాహం అఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్ష్యే కళేబరం అని కూడా చెప్తున్నాడు. మామూలుగా తెలుసుకోవలసినటువంటి తత్వం, వినవలసినటువంటి కథలు అనేది ఉండనే ఉంది. దీనికి తోడు ప్రస్తుతం నేనున్న పరిస్థితి ఇది తెలుసుకుని తీరాలి అనేందుకు అనుకూలంగా ఉంది. కథయస్వ మహాభాగ, దయచేసి నువ్వు చెప్పు మహాభాగ, చాలా గొప్పవాడివి నువ్వు, నీవు మాత్రమే చెప్పగలవు కాబట్టి నువ్వు చెప్పు.
యథాహం అఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనః. నేను నా మనస్సుని నిస్సంగం, మిగతా విషయాల మీద ఉండేటువంటి సంబంధాలన్నిటినీ తీసేసి కేవలం కృష్ణే నివేశ్య, కేవలం ఆ శ్రీకృష్ణుడి మీదకే ఉంచేటట్లుగా నువ్వు నాకు చెప్పు. కథయస్వ, ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? అఖిలాత్మని, అందరికీ ఆత్మస్వరూపుడు, అన్నిటా తానే ఉన్నటువంటి వాడు, అందరిలోనూ తానే ఉన్నటువంటి వాడు. అటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క తత్వంను నాకు ఉపదేశం చేస్తే నేను నా మనస్సును ఆ తత్వంలో నిలబెట్టుకుని మిగతా వాటి మీద నుంచి నా మనస్సును తీసేసి కేవలం నిస్సంగం, ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా కేవలం ఆ శ్రీకృష్ణుడి మీదే నా మనస్సును ఉంచేసుకుని మనః త్యక్ష్యే కళేబరం, అతి తక్కువ ఆయుస్సు ఉంది కాబట్టి నా శరీరాన్ని విడిచిపెట్టేసుకుంటాను, మనస్సులో కేవలం శ్రీకృష్ణుణ్ణి ఉంచుకుని ఆయన్ని మాత్రమే ఉంచుకుని శరీరాన్ని విడిచిపెట్టుకోవటానికి నాకు నువ్వు సహాయం చెయ్యి అని ప్రత్యేకించి పరీక్షిత్ గారు అడుగుతున్నారు. కథయస్వ మహాభాగ యథాహం అఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్ష్యే కళేబరం అని. మరి నువ్వు శ్రద్ధగా వినగలవా? నీకున్న పరిస్థితికి, నీకుండేటువంటి భయానికి నువ్వు శ్రద్ధగా వినేందుకు ఛాన్స్ ఉందా అని అడిగితే చెప్తున్నాడు, శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేణ భగవాన్ విశతే హృది అని. లేదు, నేను వింటాను, శ్రద్ధగా వింటాను, నేను శ్రద్ధగా వింటాను కాబట్టి శృణ్వత శ్రద్ధయా నిత్యం, రోజు శ్రద్ధగా గనక ఆ పరమాత్మను గురించి వినేవారు ఎవరున్నా సరే, ఎవరు విన్నా సరే, గృణతశ్చ స్వచేష్టితం, ఆ పరమాత్మ తాలూకు క్రియలను, దివ్యమైనటువంటి లీలలను ఎవరైనా చెప్తూ వస్తున్నా సరే, శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. ఎక్కువ సుదీర్ఘమైనటువంటి కాలమేమీ అక్కర్లేదు, కాలం తక్కువగా ఉంది కదా అనే ప్రశ్న అనవసరము. కాలేన నాతి దీర్ఘేణ, చాలా తొందరగానే భగవాన్, ఆ భగవంతుడు విశతే హృది, మనస్సులోకి ప్రవేశించేస్తాడు. నేను శ్రద్ధగా వింటాను, శ్రద్ధగా వినేవాడి యొక్క మనసులోకి ఆ పరమాత్మ తొందరగా ప్రవేశిస్తాడు కాబట్టి నా మనసులోకి కూడా తొందరగానే ప్రవేశిస్తాడు, తొందరగా ప్రవేశించి నా మనసులో నిలబడిపోతాడు, నిలబడ్డప్పుడు నేను చేసుకోవాల్సిన పని నేను చేసుకుంటాను అని పరీక్షిత్ గారు మళ్ళీ అంటున్నాడు. శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది అని. దీని తాలూకు ప్రయత్నం ఎంత కావాలో అంత నేను చేసుకుంటాను, నేను ప్రయత్నం చేసుకుని విని, సాధ్యమైతే నా నోటితో కూడా నేను కూడా చెప్పుకుని నా మనసులోకి ఆ భగవంతుడు ప్రవేశించేలాగా నేను పాటుపడతాను అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారికి హామీ ఇస్తున్నాడు. నువ్వు చెప్పొచ్చు, నేను వినటానికి సిద్ధంగా ఉండేవాడినే, వినటానికి కావలసిన శ్రద్ధతో ఉండేవాడినే అని అంటున్నాడు. పోనీ ఒకవేళ శ్రద్ధ లేకపోయినా, వినటం అనేది సరిగ్గా జరగకపోయినా పర్వాలేదు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్ అని. ఒకవేళ నేను శ్రద్ధగా వినకపోయినా నాకు లాభం కలుగుతుంది అని పరీక్షిత్ గారే స్వయంగా అంటున్నాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, నేను శ్రద్ధగా వినలేదు అని అనుకో, నీ ఎదుర్కొండా కూర్చున్నాను, సరిగ్గా వినటం లేదు, కాస్తంత మనస్సు డోలాయమానంగా ఉంది అని అనుకో, కానీ ఆ భగవంతుడు గనక ఒకవేళ ప్రవిష్ట కర్ణరంధ్రేణ, నా కర్ణరంధ్రాల్లోంచి లోపలికి గనక శబ్దరూపంలో ప్రవేశించేస్తే, ఆ భగవంతుడి తాలూకు శబ్దాలు నా చెవిన పడుతూ ఉంటే, ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఆ భగవంతుడు అక్కడ ఆగిపోడు, ఆ శబ్దాలు అక్కడికి ఆగిపోవు, స్వానాం భావ సరోరుహం, లోపలికి మనసు లోపలి పొరలలో కూడా చేరుకుంటాడు, హృదయ కమలంలోకి ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు, శబ్దాల ద్వారా ప్రవేశిస్తాడు,
ఆ శబ్దాలను శ్రద్ధగా వినకపోయినా ప్రవేశిస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం. లోపలికి ప్రవేశించిన తరువాత శబ్దరూపంలో లోపలికి ప్రవేశించిన తరువాత ఆయన ఏం ఊరుకోడు, ఏం చేస్తాడు, ధునోతి శమలం కృష్ణ, ఆ మనస్సును మొత్తాన్ని క్లీన్ చేసేస్తాడు. ఆ మనసులో ఉండేటువంటి పాపాలని, ఆ మనసులో ఉండేటువంటి కుసంస్కారాలని అన్నిటినీ కూడా తొలగించేసేస్తాడు, విదిలించేస్తాడు, ఆ దుమ్ము దులిపేస్తాడు. ధునోతి శమలం కృష్ణ, ధునోతి విదిలించేస్తాడు. దేన్ని విదిలిస్తాడు? శమలం, అక్కడ ఉండేటువంటి దుమ్ము లాంటి పాపాలని సంస్కారాలని విదిలించేస్తాడు, వాటిని బయటికి తోసేస్తాడు. ఎందుకంటే ఆయన పేరే కృష్ణ. కర్షణాత్, మనసులో ఉండేటువంటి పాపాలను కుసంస్కారాలను వీటన్నిటినీ బయటికి తోసేస్తాడు కాబట్టే, వాటన్నిటినీ బయటికి వెడలుగొడతాడు కాబట్టే ఆయనకు కృష్ణ అని పేరుంది. కాబట్టి ఆయన శబ్దాలు నా చెవుల్లోకి, చెవి రంధ్రాలలోకి ప్రవేశిస్తే ఆయన నా హృదయంలోకి ప్రవేశించి తీరుతాడు. ప్రవేశించిన వాడు నా మనసులోని దోషాలన్నిటినీ పోగొడతాడు. ఎలా? సలిలస్య యథా శరత్, వర్షాకాలంలో బాగా వర్షాలు పడితే నదులు నిండా ప్రవహిస్తూ ఉంటాయి, బాగుంటుంది. కానీ ఆ నదిలో నీళ్లు వెంటనే తాగటానికి పనికిరావు, ఎందుకంటే మట్టి నీళ్ళవి. మట్టి నీళ్లు కాబట్టి తాగటానికి పనికిరావు, మునగటానికి కూడా పెద్దగా సౌకర్యంగా ఉండవు. కానీ అవే నది నీళ్లు కాస్తంత శరత్కాలం వచ్చేసరికి, శరద్ ఋతువు వచ్చేసరికి, వానలన్నీ ఆగిపోయిన కొంతకాలానికి చక్కగా తేరుకుని చాలా తేటపడతాయి. నదులని చాలా తేటపరిచేటువంటి, స్వచ్ఛంగా మార్చేటువంటి సామర్థ్యం శరత్కాలానికి ఉంది, శరద్ ఋతువుకి ఉంది. ఆ శరద్ ఋతువు ఎలాగైతే నదులన్నిటినీ స్వచ్ఛపరుస్తుందో, నదులే కాకుండా ఆ నది నీళ్లు చేరినటువంటి చెరువుల్ని అన్నిటినీ కూడా స్వచ్ఛపరుస్తుందో, అలాగే మనసులోకి చేరినటువంటి ఆ శ్రీకృష్ణుడు, చెవిరంధ్రాల గుండా మనసులోకి చేరినటువంటి ఆ శ్రీకృష్ణుడు మనసును స్వచ్ఛపరుస్తాడు. నీటిని స్వచ్ఛపరచడానికి రెండు దారులు ఉండొచ్చు. ఒకటి కుండలోను కానీ లేదా ఒక బిందెలో కానీ నీళ్లు తీసుకుని వాటిల్లో ఏదో పట్టిక కానీ లేకపోతే చిల్లగింజలు కానీ ఇలాంటివి వేయటం అనేటువంటి విధానం ఒకటి ఉంది. రెండోది వాటంతట అవి తేరుకునేంత వరకు ఆగటం అనే రెండు విధానాలు. ఈ రెండు విధానాలలో మొదటి విధానంతో పెద్దగా ఉపయోగం లేదు. మొదటి విధానం చిన్న ఒక బిందెను మాత్రమే స్వచ్ఛపరచగలదు. అందులో కూడా స్వచ్ఛపరచటం అంటే అందులో ఉండేటువంటి మట్టిని కిందకు చేర్చగలదు, అందులో ఉండేటువంటి మట్టి మొత్తం కిందకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం బిందెని కదిలిస్తామో మళ్ళీ మట్టి పైకి వచ్చేస్తుంది, నీటితో కలిసిపోతుంది. ఈ రకమైనటువంటి స్వచ్ఛతతో ఎక్కువ ఉపయోగం ఉండదు, ఎక్కువ కాలం ఈ స్వచ్ఛత నిలవదు కూడాను. కానీ శరత్కాలంలో సహజంగా జరిగేటువంటి ఆ స్వచ్ఛతా ప్రక్రియ, కాలక్రమేణ నదులు పారుతూ ఉండగా వర్షాలు నిలిచిన తర్వాత జరిగేటువంటి స్వచ్ఛతా ప్రక్రియ నది నీటిని స్వచ్ఛంగా ఉండనిస్తుంది. అందులో ఏ రకమైనటువంటి మాలిన్యాలను తీసుకురాదు, అందులోనూ పెద్ద మొత్తంలో చేస్తుంది, ఎక్కువ కాలం ఆ స్వచ్ఛత నిలబడేటట్లు చేస్తుంది. అలాగే ఈ మనస్సును స్వచ్ఛపరచుకోవటానికి వేరువేరు ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే ఆ ప్రయత్నాలు చిన్న స్థాయి ప్రయత్నాలుగా మిగిలిపోతాయి, తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలుగా మిగిలిపోతాయే గాని నిజంగా ఆ ప్రయత్నం అనేది సఫలమైంది అని చెప్పుకునే స్థాయిలో ఉండదు. అది చెప్పుకునే స్థాయిలో ఉండాలి అంటే ఈ శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు యొక్క శబ్దాల ద్వారా చెవిరంధ్రాల గుండా మనసులోకి చేరాలి అని పరీక్షిత్తు గారు, శ్రోత అయినటువంటి పరీక్షిత్తు గారు చెప్తున్నారు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్ అనే ఈ శ్లోకంలో. మనస్సంతా ప్రసన్నమైతే లేదా ప్రశాంతమైతే అందులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతే ఏమవుతుంది అని ఆయనే అంటున్నాడు. ధౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం నముంచతి ముక్త సర్వ పరిక్లేశ
పాంథస్వ శరణం యథా అని. మనస్సు కనుక ఈ మాలిన్యాలు లేనటువంటి పరిశుద్ధతను పొందినట్లయితే, ధౌతాత్మ అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి పురుష, ఆ పురుషుడు కృష్ణ పాదమూలం నముంచతి, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాలు అనేటువంటి మూలాన్ని, ఆ వేరుని నముంచతి, వదిలిపెట్టడు. ఆ శ్రీకృష్ణ పాదాలను గట్టిగా పట్టుకుని ఉంటాడు, వాటిని వదిలిపెట్టనే వదిలిపెట్టడు. కేవలం వినేవాళ్ళు, మనసులో స్వచ్ఛత లేకుండా వినేవాళ్ళు విని విడిచిపెట్టేసేయచ్చు, కానీ మనసు స్వచ్ఛపడిన తర్వాత ఆ పాదాలను విడిచిపెట్టేందుకు అవకాశమే ఉండదు. ధౌతాత్మ పురుష కృష్ణ పాదమూలం నముంచతి, విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. దానికి ఉదాహరణ, దానికి కారణం ముక్త సర్వ పరిక్లేశః. ఎప్పుడైతే మనసులోకి ఆ శ్రీకృష్ణుడు ప్రవేశించాడో, ఎప్పుడైతే మనసులోకి ప్రవేశించినటువంటి ఆ శ్రీకృష్ణుడు మనస్సును మొత్తాన్ని శుభ్రం చేస్తూ వస్తున్నాడో, అప్పుడు ఆ పురుషుడు ముక్త సర్వ పరిక్లేశగా మారిపోతాడు. అతనిలో ఉండే క్లేశాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష అభినివేశాలు, వాటి పిల్ల అభినివేశాలు, వాటి తాలూకు చిన్న చిన్న అవశేషాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ముక్త సర్వ పరిక్లేశగా ఆ వ్యక్తి ఉంటాడు. అందువల్ల అతను పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆ కృష్ణ పాదమూలం నముంచతి అనే స్థితిని చేరుకోగలుగుతాడు. దానికి ఉదాహరణగా పాంథస్వ శరణం యథా అని పరీక్షిత్ గారు చెప్తున్నారు. ఎక్కడెక్కడో తిరిగినటువంటి బాటసారి, తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరినటువంటి బాటసారి, ఇంటికి వస్తూనే ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుంటాడు. కూర్చున్నవాడు ఆ ఇంటి నుంచి మళ్ళీ వెళ్ళాలి అని అనుకోడు, తిరిగి తిరిగి మళ్ళీ ఇంత శ్రమ పడాలి అని పొరపాటును కూడా అనుకోడు. పాంథ తిరగటం ద్వారా తిరిగి తిరిగితే ఎంత శ్రమ కలుగుతుంది అని తెలుసుకున్నటువంటి బాటసారి స్వశరణం, ఒక్కసారి ఆ తిరుగుడంతా ఆపేసుకుని ఇంకా అక్కర్లేదు అని అనుకుని స్వశరణం, తన యొక్క ఇంటిని లేదా తన యొక్క ఆశ్రయాన్ని, తాను చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కదలకూడదు అని ఎలా నిర్ణయించుకుంటాడో, ఆ నిర్ణయానికి తగ్గట్లుగా ఎలా నడుచుకుంటాడో, అలాగే ఈ వ్యక్తి కూడా ధౌత సర్వ పరిక్లేశః, ముక్త సర్వ పరిక్లేశః అనేటువంటి ఈ ధౌతాత్మ కృష్ణ పాదమూలం నముంచతి, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాలను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఎలాగైతే బాటసారి తిరిగితే కేవలం శ్రమే మిలుగుతుంది అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటాడో, అలాగే ఈ స్థితిలో ఉండేటువంటి సాధకుడు కూడా బయట విషయాల వెంట తిరుగుతూ ఉంటే శ్రమ మాత్రమే మిగులుతుంది, వాటి వల్ల ఏ లాభమూ లేదు అనే నిర్ణయాన్ని పొందుతాడు. బాగా తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన బాటసారి, నాకు అన్నిటికంటే ప్రశాంతమైన స్థానం నా ఇల్లే, నాకు ఉండే ఈ పూరిగుడిసైనా సరే నన్ను ప్రశాంతంగా ఉంచగలిగేది ఇది ఒక్కటే అని ఎలా నిర్ణయించుకుంటాడు, అలాగే నాకు అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి ప్రశాంతి స్థానం ఆ శ్రీకృష్ణ పాదం మూలమే అని ఈ పరిస్థితిలో ఉండేటువంటి సాధకుడు నిర్ణయించుకోగలుగుతాడు అని లాభాన్ని గురించి కూడా పరీక్షిత్ గారు చెప్తున్నారు. ధౌతాత్మ పురుష కృష్ణ పాదమూలం నముంచతి, ముక్త సర్వ పరిక్లేశః, పాంథస్వ శరణం యథా అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంతేకాదయ్యా, నేను నీకు ఎక్కువ చెప్పకూడదు, ఎందుకు వినాలి అనేటువంటి అంశాలను నీకు నేను ఉపన్యాసం దంచకూడదు, నాకేం కావాలి అని నేను అడగాలి, కాబట్టి నాకేం కావాలి అని అడుగుతాను. యదధాతుమతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునావ భవంతో జానతే యథా. నీకు తెలుసు కాబట్టి నీకు తెలిసిన విషయాలను కొన్నిటిని నేను అడగాలి. ఆ అడగవలసిన లేదా నీకు తెలిసిన విషయాలలో యదధాతుమతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః, అస్య ఈ జీవుడికి, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడికి అధాతుమత భూతాలతో సంబంధమేమీ లేదు
అని నీవు ఇంతవరకు చెప్పినటువంటి ఈ ఉపదేశంలో నేను అర్థం చేసేసుకున్నాను. అధాతు ఈ శరీరానికి లేదా ఈ జీవుడికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. కానీ ఈ జీవుడికే అస్య ధాతుభిః దేహారంభః, ఈ జీవుడికే ఈ పంచభూతాలతోనే శరీరం అనేది ప్రారంభమవుతోంది. ఏ జీవుడికి ఆ జీవుడికి ప్రత్యేకించి ఒక్కొక్క శరీరం ఉంటుంది. ఇది నా శరీరమని, ఈ శరీరం నేను అని ప్రతి జీవుడు ఒక్కొక్క శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడుతూనే ఉన్నాడు. ఇది ఎందుకు జరుగుతోంది? యదధాతుమతో బ్రహ్మన్, ఒకవేళ కనుక శరీరానికి జీవుడికి సంబంధమే లేకపోతే సంబంధం ఉండకూడదు కదా. నిజానికి సంబంధం లేదు అని అంటే సంబంధం లేకుండా ఉండాలి కదా. కానీ దేహారంభోస్య ధాతుభిః, ఇది ఎలా కుదురుతోంది? ఇతనికి ఈ పంచభూతాల ద్వారా శరీరాలు పుట్టుకొస్తున్నాయి. ఒక శరీరం తర్వాత మరొక శరీరం, మరొక శరీరం తర్వాత ఇంకొక శరీరం అన్నట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది? యదృచ్ఛయా హేతునావా, అది యాదృచ్ఛికంగా తనంతట తాను జరిగిపోతోందా? దానికి అంటూ ప్రత్యేకించి కారణం లేదు అని చెప్పుకోవాలా? లేదా హేతునావా, ప్రత్యేకించి ఒక కారణం ఉంది అని చెప్పుకోవాలా? అంటే భవంతో జానతే యథా, దానికి కారణమేమిటి, ఇది ఎలా జరుగుతోంది అనేది నీకు మాత్రం తెలుసు. నీలాంటి వాళ్ళకు కొంతమందికి తెలుసేమో, కానీ నీకు తెలుసు, నాకు తెలియదు. కాబట్టి నాకు తెలియదు, నీకు తెలుసు, నాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి దాని గురించి నాకు చెప్పవలసింది. యదధాతుమతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునావా భవంతో జానతే యథా. దాన్ని గురించి చెప్పటం చాలా సులభమేమో, కానీ నేను పైన అడిగేటువంటి ప్రశ్న ఇంకా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న, నన్ను తొలిచేస్తున్నటువంటి ప్రశ్న, దాన్ని గురించి కూడా నువ్వు చెప్పాలి. ఆసీద్ యదురధరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం యావా నయం వై పురుష ఇయత్తా వయవై పృథక్ తావా నసా విధి ప్రోక్త సంస్థాన్ అవయవా నివా సంస్థాన వయవా నివా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు విరాట్ పురుషుడు యొక్క దేహం గురించి చెప్పావు. చెప్పేటప్పుడు ఏమని చెప్పావు? ఆసీత్ యదుర్ధరాత్ పద్మం లోకావయవ లక్షణం, లోక సంస్థాన లక్షణం అని చెప్పావు. ఆయన యొక్క ఉదరం నుంచి ఒక పద్మం వెలువడింది, ఆ పద్మంలో బ్రహ్మగారు పుట్టారు, ఆ బ్రహ్మగారు మొత్తం లోకాలన్నిటినీ సృష్టి చేశాడు అని చెప్పావు. ఇదొకసారి ఒక మాటగా చెప్పావు, ఆసీత్ యదుర్ధరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం అని ఒకసారి చెప్పాం. మళ్ళీ ఇంకోసారి ఏమని చెప్పావు? యావా నయం వై పురుష ఇయత్తావయవై పృథక్ అని విడిగా చెప్పావు. ఒకసారేమో మొత్తం లోకాలన్నీ ఈ పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహంలో భాగాలు, విరాట్ పురుషుడు యొక్క శరీరంలో అవయవాలు అని చెప్పావు. దానికి ఏమని చెప్పావు? యావా నయం వై పురుష ఇయత్తావయవై పృథక్ తావాన్ అసౌ ఇది ప్రోక్త. మామూలుగా లోకంలో ఉండేటువంటి మనిషి శరీరంలో ఎన్నెన్ని అవయవాలుంటాయో ఆ అన్ని అవయవాలను ఇందులోకి పొందుపరిచి చూపించి చెప్పావు. ఇలాగా పాతాళం ఈయన యొక్క పాదాలు, తర్వాత వచ్చే లోకాలు పిక్కలు అని మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నిటినీ గుచ్చి చెప్పావు. యావానయం వై పురుష ఇయత్తా వయవై పృథక్, ఈ శరీరంలో ఉండే భాగాలు ఎన్నుంటాయో ఆ అన్ని భాగాలను విరాట్ పురుష దేహానికి అమర్చి మరీ చెప్పావు. తావాన్ అసౌ ఇతి ప్రోక్త సంస్థాన సంస్థావయవయమానివా, ఆయనకు ఈ అవయవ సంస్థానం మొత్తం, అవయవాల యొక్క అమరిక మొత్తం మామూలు పురుషుడిలాగానే ఉంది. ఆ అవయవాల లెక్క కూడా మామూలు జీవుడికి శరీరంలో ఉండేటువంటి, శరీరాన్ని ధరించి ఉన్నటువంటి జీవుడికి ఎంత లెక్కలో ఉంటుందో అంత లెక్కలో ఉంటుంది అని చెప్పావు. చూస్తే, జాగ్రత్తగా చూస్తే శరీరం అనేది ఇటు జీవుడికి, అటు విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి పరమాత్మకి ఇద్దరికీ సమానంగా ఉన్నట్లుంది. జీవుడి యొక్క శరీరం చిన్న శరీరం, పరమాత్మ యొక్క శరీరం పెద్ద శరీరం. జీవుడి యొక్క శరీరంలో చిన్న చిన్న అవయవాలు ఉన్నాయి, కానీ ఎన్ని అవయవాలు ఇవి ఉన్నాయో అన్నే అవయవాలు
పరమాత్మ యొక్క విరాట్ పురుష శరీరంలో కూడా ఉన్నాయి. చిన్న పెద్ద అనేటువంటి తేడానే తప్ప శరీరం అనేది ఇద్దరికీ సమానంగా ఉంది. ఒకవేళ శరీరాన్ని ధరించి ఉండేవాడు శరీరంలో ఉండేవాడు జీవుడైతే అంత పెద్ద శరీరంలో ఉండేవాడు ఆయన పరమాత్మలా అయిపోయాడు, ఆయన కూడా ఒక జీవుడే అవ్వాలి కదా. పోని ఆ పరమాత్మకి ఈ జీవుడికి ఉండేటువంటి తేడా ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. అజసృజతి భూతాని భూతాత్మా యదనుగ్రహాత్ దదృశే ఏన తద్రూపం నాభి పద్మ సముద్భవ. ఈ ప్రశ్న కూడా పూర్తి కాలేదు. ఆసీత్ యదుదరాత్ పద్మం అన్నప్పుడు ఆయన యొక్క నాభి కమలం నుంచి పద్మం అనేది పుట్టుకొచ్చింది అని అనుకున్నాం కదా. పద్మం అంటే ఆ పద్మంలో పుట్టిన బ్రహ్మగారు గుర్తుకు రావాలి కదా. అజసృజతి భూతాని, ఆ బ్రహ్మగారే ఈ సృష్టి మొత్తం చేస్తున్నాడు అంటున్నారు. భూతాత్మ ఈ సృష్టించినటువంటి ఈ వస్తువులన్నిటినీ ఆయన నేను సృష్టించాను అని అనుకుంటున్నాడు. అందులోకి ఆ బ్రహ్మగారు చేరుతున్నాడు భూతాత్మ. కానీ నేను స్వతంత్రంగా సృష్టి చేయట్లేదు అని ఆయనే చెప్పుకున్నాడు. యదనుగ్రహాత్, ఆయన నన్ను క్రీగంట ఒకసారి చూస్తాడు, నాకు అర్థమైపోతుంది, నేను సృష్టి మొదలు పెట్టేస్తాను అని ఆయనే చెప్పుకున్నాడు. యదనుగ్రహాత్ మళ్ళీ దదృశే ఏన తద్రూపం నాభి పద్మ సముద్భవ. మళ్ళీ నేను ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూశాను అని ఆ బ్రహ్మగారు చెప్తున్నాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూశానంటున్నాడు, నేను ఆయన యొక్క నాభి పద్మం నుంచి పుట్టుకొచ్చానంటున్నాడు, ఆయన చెప్పగా నేను సృష్టి చేశాను అని అంటున్నాడు. ఈ సృష్టికి ఈ బ్రహ్మగారికి ఉండేటువంటి సంబంధం, ఈ సృష్టికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం, ఈ సృష్టి పరమాత్మ యొక్క అవయవాలుగా ఎలా మారింది అనేటువంటి వైనం, ఇదంతా కూడా సందేహాస్పదంగానే ఉంది. వీటిని తేల్చవలసింది. అజసృజతి భూతాని భూతాత్మా యదనుగ్రహాత్ దదృశే ఏన తద్రూపం నాభి పద్మ సముద్భవ. సచాపి యత్ర పురుష విశ్వస్థిత్యుద్భవాప్యయ ముక్త్వాత్మమాయాం మాయేశః శేతే సర్వగుహాశయః. పోని బ్రహ్మగారు మధ్యలో ఉన్నారు, ఏదో చిన్న పని చేసి పెడుతున్నారు అంతే తప్ప బ్రహ్మగారు కాదు మెయిన్, పరమాత్మే మెయిన్ అనుకుందాం. అనుకుంటే బ్రహ్మగారు అనేది ఒక టూల్ కింద పెట్టుకున్నా, ఇన్స్ట్రుమెంట్ అని అనుకున్నా. ఆ సచాపి యత్ర పురుష, ఆ మెయిన్ అనుకున్నాం కదా, ఆ ప్రధానమైనటువంటి పురుషుడు విశ్వస్థిత్యుద్భవాప్యయ, ఈ ప్రపంచం యొక్క పుట్టుకకి, ఈ ప్రపంచం ఇలా నిలిచి ఉండటానికి, ఈ ప్రపంచం యొక్క ప్రళయానికి అన్నిటికీ బాధ్యత వహించేటువంటి పురుషుడు, అన్నిటినీ చేసేటువంటి ఆ పురుషుడు విశ్వస్థిత్యుద్భవాప్యయ. దేంతో చేస్తున్నాడు అంటే ఆత్మమాయతో ఈ పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పావు. ఆ ఆత్మమాయతో ఆయనకేమీ సంబంధం లేదని కూడా నువ్వే చెప్పావు. ముక్త్వాత్మమాయాం మాయేశః, ఒకవైపు ఆయన ఆత్మమాయలను విడిచిపెట్టాడు, ఆత్మమాయను తొక్కేశాడు అని ఒకవైపు చెప్తున్నావు, మళ్ళీ మాయేశః అని ఇంకోవైపు చెప్తున్నావు. మాయేశః తన అదుపులో ఉండేటువంటి మాయతో ఈ సృష్టి అంతా చేస్తున్నాడు అని చెప్తున్నావు. మళ్ళీ శేతే సర్వగుహాశయః అని కూడా అంటున్నావు. సృష్టి చేసినటువంటి ఈ సృష్టి మొత్తంలో ఆయన చేరాడు అని అంటున్నావు. మళ్ళీ ఒక్కొక్క శరీరాన్ని సృష్టి చేసి ఆ సృష్టి చేసిన ఒక్కొక్క శరీరంలోనూ ఆ పరమాత్మ ప్రవేశించాడు అని అంటున్నావు. సర్వ గుహాశయః అని అంటున్నావు. ఇప్పుడు ఒక శరీరంలో ఉండేవాడు ఒక జీవుడైతే మరి సర్వగుహాశయః అన్ని శరీరాలలోనూ ఉండేవాడు ఎవరవ్వాలి? అన్ని శరీరాలలోనూ ఉండేవాడు పరమాత్మ అయితే ఒక శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఒక శరీరం ద్వారా భోగం కలిగే మాట అయితే, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మకి అన్ని శరీరాల ద్వారా భోగం కలగాలి కదా, మరి ముక్త్వాత్మమాయాం అనేది ఎలా కుదురుతుంది, మాయేశః అనేది ఎలా కుదురుతుంది అని సందేహంగా ఉంది. ఈ సందేహం నువ్వు తీర్చాలి. సచాపి యత్ర పురుష విశ్వస్థిత్యుద్భవాప్యయ ముక్త్వాత్మమాయాం మాయేశః శేతే సర్వగుహాశయః అని పరీక్షిత్ గారు అడుగుతున్నారు.
ఇంతే కాదు నాకు ఇంకొక సందేహం ఉంది నువ్వు చెప్పిన విరాట్ పురుష దేహంలో పురుషావయవైర్ లోకాః సపాలాః పూర్వకల్పితాః లోకైరమష్యావయవాః సపాలైః ఇతి శుశ్రుమ నీ వాక్యమే బ్రహ్మ నారద సంవాదాన్ని చెప్పేటప్పుడే నీ వాక్యమే రెండు రకాలుగా ఉంది పురుషావయవైర్ లోకాః సపాలాః పూర్వకల్పితాః ఆ పరమ పురుషుడు యొక్క విరాట్ పురుషుడు యొక్క దేహం నుండి ఒక్కొక్క అవయవం నుండి ఒక్కొక్క లోకము ఆ లోకానికి పాలకుడు ఇద్దరూ కూడా పుట్టుకొచ్చారు అని ఒక వైపు వాక్యం ఉంది పురుష అవయవైహి లోకాః విరాట్ పురుషుడి యొక్క శరీరం తాలూకు అవయవాల నుండి లోకాః సపాలాః సపాలాః పాలకులతో సహా లోకాః పూర్వకల్పితాః లోకాలు పుట్టుకొచ్చాయి అని ముందు చెప్పావు యస్యేహావయవైర్ లోకాన్ కల్పయిష్యంతి అని మొదలుపెట్టి అలా చెప్పావు మళ్ళీ లోకైరముష్యావయవాః సపాలైహి ఇతి శుశ్రుమ ఈ లోకాల్లో ఒక్కొక్క లోకము ఆ పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహంలోని ఒక్కొక్క అవయవం అని మళ్ళీ విడిగా చెప్పావు అవయవం నుంచి లోకం పుట్టుకొచ్చిందా లోకమే అవయవంగా అమరిందా అనే విషయంలో సందేహం ఉంటోంది పాతాళమేతస్య హి పాదమూలం అని మొదలుపెట్టి ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క అవయవంగా చెప్పావు ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క లోకం పుట్టుకొచ్చింది అని కూడా చెప్పావు రెండు రకాలుగా చెప్పేటప్పటికీ సందేహం కలుగుతోంది కాబట్టి ఆ సందేహం కూడా నువ్వు తీర్చవలసింది పురుషావయవైర్ లోకాః సపాలాః పూర్వకల్పితాః లోకైరముష్యావయవాః సపాలైః ఇతి శుశ్రుమ ఇది సందేహం మాత్రమే ఈ సందేహం కాకుండా సరిగ్గా అర్థం కానటువంటి అంశం కూడా మరొకటి ఉంది అది నీవు కాలస్వభావః అని ఈ రెండు పరమాత్మకు సహాయంగా ఉపయోగపడతాయి అని చెప్పావు ఆ కాలం అనేది ఏంటి అని నాకు తేలాలి యావాన్ కల్పో వికల్పో వా యథా కాలోనుమీయతే భూత భవ్య భవచ్ఛబ్ద ఆయుర్మానంచ యత్ సతః ఇది తేలాలి ఆ కాలాన్ని పట్టుకుని కాలం అనేటువంటి పరమాత్మ సహాయ శక్తిని లేదా పరమాత్మ శక్తిని పట్టుకుని కొన్ని అంశాలను నిర్ణయించాలి యావాన్ కల్పః కల్పః అంటే ఒక సృష్టి మొత్తం ఎంతకాలం నడుస్తుంది అనే విషయాన్ని నిర్ణయించాలి వికల్పోవ ఆ సృష్టిలో మళ్ళీ చిన్న 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 భాగాలు చిన్న చిన్న వాక్యూమ్స్ చిన్న చిన్న గ్యాప్స్ వీటితో నడుస్తుంది అన్నప్పుడు ఎంతకాలం పాటు నడుస్తుంది మధ్యలో చిన్న గ్యాప్ ఎక్కడొస్తుంది మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అనే సంగతి తేల్చాలి యావాన్ కల్పః వికల్పోవ దీన్ని బట్టి యథా కాలః అనుమీయతే అసలు కాలాన్ని ఎలా ఊహించి చూడాలి కాలాన్ని ఎలా ఆలోచించి నిర్ణయించుకోవాలి అనే సంగతి తేల్చుకోవాలి కాలాన్ని కళ్ళతో చూడటం అనేది అసంభవం కాబట్టి కాలాన్ని అర్థం చేసుకోవాలి లేదా ఊహించుకోవాలి నిర్ణయించుకోవాలి హేతుబద్ధంగా తార్కికంగా విశ్లేషణ చేసి కాలం యొక్క ఉనికిని నిశ్చయించుకోవాలి ఆ నిశ్చయించుకునే విధానం ఏమిటి అని నాకు సరిగ్గా అర్థం కావటం లేదు దాన్ని చెప్పాల్సింది యథా కాలోను మీయతే ఈ కాలం అనేది తేలకపోతే భూత భవ్య భవచ్ఛబ్ద ఈ మూడు శబ్దాలు రావు కాలం అనేది తేలకపోతే భూతం గడిచిపోయింది అనే మాట రాదు భవ్యం రాబోతోంది అనే మాట రాదు దానితో పాటు ఇప్పుడు ఉంది అనే మాట కూడా సరిగ్గా తెలియదు భూత భవ్య భవచ్ఛబ్ద భూతం అంటే ఒక కాలాన్ని చెప్తున్నాము భవ్యం అంటే ఇంకొక కాలాన్ని గురించి చెప్తున్నాము భవత్ అంటే ఏదో ఇప్పుడున్న వ్యవహారంలో నడుస్తున్న కాలాన్ని గురించి చెప్తున్నాము కానీ కాలం గురించే తెలియకపోతే ఈ భూత భవ్య భవత్ శబ్దాలు ఎక్కడ పెట్టుకోవాలి వీటికేమీ పెద్ద అర్థం ఉండదు ఇంతేకాదు ఆయుర్మానంచ మానవులకు ఇంత ఆయుస్సు పై వాళ్ళకి పై లోకాల వాళ్ళకి ఇంత ఆయుస్సు ఆ పై వాళ్ళకి ఇంత ఆయుస్సు బ్రహ్మగారు ఆయుస్సు ఇంత వారు ఆయుస్సు ఇంత వీరు ఆయుస్సు ఇంత అని లెక్కలు చెప్తున్నారు ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క ఆయుస్సు ఉందంటున్నారు ఒక్కొక్క లోకంలోనూ ఒక్కొక్క ఆయుస్సు ఉందంటున్నారు ఆయుస్సు తేల్చాలంటే తేలవలసింది కాలం గురించి కదా ఆ కాలం గురించి నాకు చెప్పాల్సింది యావాన్ కల్పో వికల్పోవ యథా కాలోను మీయతే
భూతభవ్య భవచ్ఛబ్ద ఆయుర్మానంచ యత్సతః అని నాకు ఇది తెలియలేదు అర్థం కాలేదు కాలం అనేది చాలా గహనం కాబట్టి ఆ కాలం గురించి నాకు నువ్వు తెలియ చెప్పాలి ఎందుకంటే కాలస్యాను గతిర్యాతు లక్ష్యతేణ్వీ బృహత్యపి యావత్యః కర్మగతయో యాదృశీర్ ద్విజ సత్తమ కాలం అనే దాని యొక్క గతి కాల గతి అనేది కొన్ని చోట్ల సింపుల్ గా ఉంది కొన్ని చోట్ల చాలా పెద్దదిగా ఉంది కాలం యొక్క గతి అణ్వి చాలా తక్కువ స్థాయిలో ఉంది అంటే క్షణం లేదా స్ప్లిట్ సెకండ్ అన్నట్లుగా ఉంది కొన్ని చోట్ల బృహత్యపి బ్రహ్మగారి ఆయుస్సు లాంటివి చూసుకుంటే అబ్బో దాంట్లో మనం సరిగ్గా లెక్కలే వేయలేము అన్నట్లుంది కాబట్టి కాలస్యాను గతిర్యాతు లక్ష్యతే అణ్వి బృహత్యపి ఇది ఎప్పుడు అంటే అసలు కాలం గురించే తెలుసుకోకుండానే కాలం అంటే ఏమిటో అర్థం కాకుండానే ఈ లెక్కలన్నింటినీ తేల్చేసుకుంటున్నాము కాలం గురించి తేలిన తర్వాత ఈ లెక్కలు నిలుస్తాయో నిలవవో తెలియదు కాబట్టి కాలం గురించి నాకు తేల్చి చెప్పవలసింది ఈ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేవా అని నాకు తేలాలి ఈ కాలంతో పాటుగా వచ్చేవి ఇంతకంటే కూడా కాంప్లికేటెడ్ గా ఉండేవి యావత్య కర్మగతయః కర్మల తాలూకు ఫలితాలు ఆ ఫలితాలను అందుకునేందుకు వెళ్ళవలసిన లేదా చేరవలసినటువంటి లోకాలు ఆ లోకాలను చేరుకునేటువంటి మార్గాలు వీటి గురించి నువ్వు కొంచెం మొదలుపెట్టి చెప్పావు కానీ అది అంత సింపుల్గా తేలేటువంటి వ్యవహారం కాదు యావత్య కర్మగతయః యాదృశీ అవి ఎన్నున్నాయి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనే విషయంలో ఇంకా కూడా క్లారిటీ కావాలి నువ్వు చెప్పింది ఇంట్రడక్షన్ కింద కూడా సరిపోదు నువ్వేదో ఒక దారి ఏదో చెప్పావు ఉపాసకులు వెళ్ళేటువంటి దారి ఒకటి అని చెప్పావు క్రమముక్తి ఫలితాన్ని అందుకోవటానికి ఒక దారి ఉంది అని చెప్పావు దాని గురించి ఏదో నీ మాటల్లో నువ్వు విస్తృతంగా చెప్పావు కానీ అదేమంత స్పష్టంగా లేదు నాకు ఇంకా స్పష్టత కావాలి అని కాలస్యానుగతిర్యాతు లక్ష్యతేణ్వీ బృహత్యపి యావత్యః కర్మగతయో యాదృశీర్ ద్విజ సత్తమ అనే శ్లోకంలో పరీక్షిత్ గారు శ్రీ శుక్ల వారిని అడుగుతున్నారు ఇంతేకాదు యస్మిన్ కర్మ సమావాయో యథా ఏనోపగృహ్యతే గుణానాం గుణినాంచైవ పరిణామం అభీప్సత ఇది ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్ దీన్ని కూడా తేల్చి చెప్పాలి నువ్వు గుణానాం గుణినాంచ గుణానాం సత్వ రజస్తమో గుణాలున్నాయి ఆ గుణాల తాలూకు ప్రభావమైనటువంటి ఈ సృష్టి ఉంది ఈ సృష్టిలో రకరకాల క్రియలు ఉన్నాయి గుణినాం ఈ సృష్టిని ఆ గుణాల తాలూకు ప్రభావాలను అనుభవించేటువంటి జీవులున్నారు వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది ఏదో సంబంధం ఉంది కాబట్టే వీళ్ళిద్దరూ ఒకదాని కోసం ఒకటి అన్నట్లు పనిచేస్తున్నారు ఈ గుణాలేమో ఈ జీవుడికి ఫలితాన్ని ఇవ్వటానికి పనిచేస్తున్నాయి ఆ గుణాలు ఫలితాలను ఇవ్వటమే తడవు జీవుడు దాన్ని అనుభవించేయాలని చూసేస్తున్నాడు ఈ గుణానాం గుణినాంచైవ వీళ్ళిద్దరికీ ఉండేటువంటి సంబంధం చాలా గట్టి సంబంధం అందులో ఈ గుణినాం ఈ జీవులు పరిణామం అభీప్సతాం ఎప్పటికప్పుడు ఎదగాలి అని తాపత్రయపడతారు ఎప్పటికప్పుడు ఉన్న స్థితి నుంచి పై స్థాయికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు పరిణామం అంటే మనిషిగా ఉన్నవాడు ఈ మనిషిగా ఉంటే ఏమీ లాభం లేదు మనకు సరిగ్గా శక్తులు లేవు మనం కొంచెం పై స్థాయికి వెళ్ళి దేవతల్లాగా మారిపోతే మన చేతిలో కాస్త ఆయుధము ఉంటుంది మనకి శక్తి ఉంటుంది కొంచెం ఓం హాం భీం భట్ అంటే ఏమైనా పుట్టుకొస్తాయి అనుభవించవచ్చు అనే ఆలోచనలో ఉంటాడు పరిణామం అభీప్సతాం కానీ ఆ పరిణామాన్ని యాక్సెప్ట్ చేసింది వేదం ఇలాంటి పరిణామాన్ని అంటే ఇక్కడ ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి ఒప్పుకుంది ఒప్పుకుని దానికి కొన్ని కర్మలు చెప్పింది దానికి కొన్ని వైదికమైనటువంటి కర్మలను చెప్పింది కానీ అన్ని కర్మలు అందరికీ పనికిరావు అని తేల్చి చెప్పింది కర్మలు ఉన్నాయి ఆ కోరికలు ఉన్నాయి కానీ కోరికలు కర్మలు కలిసిపోవు ఆ కోరిక ఉన్నంత మాత్రాన ప్రతి వాళ్ళు ఆ పని చేయటానికి వీల్లేదు కానీ ఎవరి ఎవరికి ఎక్కడ ఎంత మేరకు అధికారం ఉంది అనే విషయంలో కాస్తంత రెస్ట్రిక్షన్ అనేది ఉంది అని చెప్తోంది
ఇలా రెస్ట్రిక్షన్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి యస్మిన్ కర్మ సమావాయః యథా యేన ఉపగ్రహ్యతే పైకి ఎదగాలనేటువంటి కోరిక అందరికీ ఉన్నప్పుడు అందరికీ ఉండేటువంటి కోరికలను తీర్చడానికి వేదనలో కర్మలు ఉన్నప్పుడు ఎవరు ఏ కర్మను తీసుకొని పైకి ఎదగాలి యస్మిన్ కర్మ సమావాయః ఎవరెవరు ఎన్నెన్ని కర్మలను చేసుకోవచ్చు వారికి మాత్రమే ఉపయోగించే కర్మలేవి వారికి ఉపయోగించి పైకి తీసుకెళ్ళేటువంటి కర్మలేవి అలా కాకుండా ఈ కోరికతో నేను ఈ కర్మ చేసేస్తాను అని అనుకుంటే వాళ్ళని ఇంకా దిగజార్చే కర్మలేవి అనే విషయం మీద నాకు స్పష్టత రావాలి గహన కర్మణో గతిహి అన్నారు కదా ఆ కర్మలను గురించి కాస్త చెప్పవలసింది యస్మిన్ కర్మ సమావాయః యథా యేనోపగ్రహ్యతే గుణానాం గుణినాం చైవ పరిణామం అభీప్సతాం అని మానవుడు ఉన్నత స్థాయికి చేరుకోవటానికి సాధనాలుగా చెప్పినటువంటి కర్మలను గురించి నాకు క్లారిటీ ఇవ్వవలసింది అని పరీక్షిత్ గారు అడుగుతున్నారు అసలు కర్మలు అనే మాట పుట్టుకు రావాలి అంటే జీవుడి గురించి రావాలి జీవుడు శరీరము దేహము వీటి గురించి రావాలి కాబట్టి దాని గురించి కూడా చెప్పాలి భూపాతాళ కకుబ్యోమ గ్రహ నక్షత్ర భూభృతాం సరిత్ సముద్ర ద్వీపానాం సంభవశ్చైతదోకసాం ఇది కావాలి అసలు ఈ భూలోకం ఎలా పుట్టింది పాతాళం ఎలా పుట్టింది కకుప్పులు దిక్కులు ఎలా పుట్టుకొచ్చినాయి వ్యోమ ఆకాశం ఎలా వచ్చింది గ్రహాలు అవెలా కలిగినాయి నక్షత్రాలు ఇవెలా పుట్టొచ్చాయి భూభృతాం పర్వతాలు ఎలా పుట్టుకొచ్చాయి అలాగే సరిత్ నదులు ఎలా వచ్చినాయి సముద్రాలు ఇవెలా పుట్టుకొచ్చినాయి ద్వీపాలు సముద్రాల మధ్యలో ఉండేవి అలాగే నదుల మధ్యలో ఉండేవి ద్వీపాలు అవెలా వచ్చినాయి అలాగే ఇవన్నీ ఎలా ఎవరి నుంచి ఏ విధంలో పుట్టుకొచ్చాయి అనే సంగతి కావాలి ఇవన్నీ పుట్టుకురావటం మాత్రమే కాకుండా వీటిల్లో ఉండేటువంటి జీవులు ఎలా పుట్టుకొచ్చారు వీటిల్లో రకరకాలుగా ఉండేటువంటి శరీరాలు ఎలా పుట్టుకొచ్చాయి అనేది కూడా కావాలి ఇది తేలితే కానీ ఏ ద్వీపంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ జీవుడు ఏ శరీరంతో ఎలా పుట్టాడు అనే సంగతి తేలితే కానీ ఈ కర్మలను గురించినటువంటి క్లారిటీ రాదు అందువలన వీటి గురించి కూడా నువ్వే మాకు చెప్పవలసింది అని భూపాతాళ కకుబ్యోమ గ్రహ నక్షత్ర భూభృతాం సరిత్ సముద్ర ద్వీపానాం సంభవశ్చైతదౌకసాం అనే శ్లోకంలో పరీక్షిత్ గారు అడుగుతున్నారు ఎప్పుడైతే ఈ భూపాతాళాలు ఇవన్నీ వచ్చినాయో లోకాల గురించి ప్రస్తావన వచ్చిందో అప్పుడు మరొకసారి పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం బ్రహ్మాండం అనేది గుర్తొచ్చింది గుర్తొచ్చి అడుగుతున్నాడు ప్రమాణమండకోశస్య బాహ్యాభ్యంతర భేదత మహతాం చానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయ అని ప్రమాణమండకోశస్య ఈ బ్రహ్మాండం యొక్క పరిమాణం ఎంత ఉంది అని నాకు చెప్పాలి ప్రమాణం అండకోశస్య అందులోనూ బాహ్య ఆభ్యంతర భేదత ఈ బ్రహ్మాండం లోపల ఎంత ఉంది బ్రహ్మాండం బయట ఇంకా ఎంత మిగిలింది అనే విషయం తెలియాలి దాని గురించి చెప్పు అప్పుడు ఈ బ్రహ్మాండం గురించి తెలిస్తే ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలున్నాయి అని తెలిస్తే ఆ లోకాల్లో ఎన్ని విభాగాలున్నాయి అని తెలిస్తే ఆ విభాగాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ శరీరం ఉంది అని అర్థమైతే ఆ శరీరానికి కర్మలకు ఉండేటువంటి సంబంధం అర్థమైతే ఆ కర్మలు ఏ శరీరం వాళ్ళు చేయవచ్చు అనే విషయంలో కాస్తంతైనా క్లారిటీ రావచ్చు అందువల్ల ఇవన్నీ నాకు చెప్పవలసింది అని ప్రమాణమండకోశస్య బాహ్యాభ్యంతర భేదత వరకు పరీక్షిత్ గారు అడుగుతున్నారు ఇంతేకాదు మహతాంచానుచరితం పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఏ విధంగా ఈ కర్మలను చేసుకున్నారు లేదా ఈ కర్మలను దాటి చేసుకోవలసినటువంటి సాధనను ఏ విధంగా చేసుకున్నారు వారి యొక్క ఆచరణ విధానం ఎలా ఉంటుంది అని కూడా నాకు కావాలి కర్మలు వచ్చినాయి కాబట్టి ఆ కర్మలు ఒక గొప్పవారిని చూసి నేర్చుకోవాలి కాబట్టి ఆ గొప్పవారు ఎలా వ్యవహరించారు అనే విషయం కూడా నాకు నువ్వు చెప్పు మహతాంచ అనుచరితం వీటితో పాటుగా వర్ణాశ్రమ వినిశ్చయ మొత్తం ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఒక్కొక్క వర్ణంలోనూ ఎన్నెన్ని ఆశ్రమాలు ఉంటాయి ఆ ఆశ్రమాలకు వర్ణాలకు
తగిన వారు చేయవలసినటువంటి ధర్మాలను గురించి కూడా నువ్వు చెప్పు. వర్ణ ఆశ్రమ వినిశ్చయ, ఆ నిశ్చయం దాంతో పాటు వాళ్ళ యొక్క ధర్మాలు వీటి గురించి నాకు చెప్పు అని ప్రమాణ మండకోశస్య బాహ్యాభ్యంతర భేదత మహతాంచానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయ అనే శ్లోకంలో పరీక్షిత్ గారు అడుగుతున్నారు. అడుగుతూ యుగాని యుగమానంచ ధర్మో యశ్చ యుగే యుగే అవతారానుచరితం యదాశ్చర్యతమం హరే అని మరొక ప్రశ్నను కూడా శ్రీశుకుల వారి ముందు ఉంచుతున్నాడు. యుగాని ఎన్ని యుగాలు ఉన్నాయి ఇవి తేల్చి చెప్పు. యుగమానంచ ఒక్కొక్క యుగంలోనూ సంఖ్య ఏ విధంగా ఉంటుంది, యుగం యొక్క పరిమాణం ఎంతలా ఉంటుంది, అది తేల్చడానికి ఉండేటువంటి సాధనమేంటి అని చెప్పు. యుగమానంచ ధర్మోయశ్చ యుగే యుగే, ప్రతి యుగంలోనూ ధర్మం ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటి అని కూడా తేల్చి చెప్పు. ధర్మం యుగానికి మారకపోవచ్చు కానీ ప్రధాన ధర్మం అనే పేరుతో ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క దాన్ని చెప్తారు కదా, ఆ ధర్మో యశ్చ యుగే యుగే దాన్ని గురించి కూడా చెప్పు. అలాగే అవతారానుచరితం యదాశ్చర్యతమం హరేహే, ప్రతి యుగంలోనూ ధర్మం తక్కువైనప్పుడల్లా అధర్మం ఎక్కువైనప్పుడల్లా నేను అవతరిస్తాను అని అంటున్నాడు కదా పరమాత్మ, సంభవామి యుగే యుగే అని అంటున్నాడు కదా. ఆ అవతారాలు ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నాడు, అవతారానుచరితం ధర్మం ప్రధానమైన ధర్మం ఏముంది, ఆ ధర్మం ఏ ధర్మం తగ్గితే ఈయన దిగి వస్తున్నాడు, ఆ దిగి వచ్చినప్పుడు ఆ ధర్మోద్ధరణను ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా తగ్గిన ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమాత్మ పూనుకుంటున్నాడు అని అవతార అనుచరితం. ఒకటి అవతారాల గురించి చెప్తే సరిపోదు, అవతారానుచరితం, ఆ అవతారంలో ఆయన చేసిన పని ఏంటి, ఆయన ఏం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు అనేది కూడా నాకు చెప్పాలి. అవతారానుచరితం యదాశ్చర్యతమం హరేహే, ఆ హరి యొక్క అవతారాలు ఆ అవతారాల్లో ఆయన చేసిన పనులు ఆశ్చర్యకరాలు సందేహమేమి లేదు, కానీ ఏం చేశాడు అనేది మాత్రం కావాలి అని పరీక్షిత్ గారు. యుగాని యుగమానంచ ధర్మో యశ్చ యుగే యుగే అవతారానుచరితం యదాశ్చర్యతమం హరేహే అనే శ్లోకంలో అడుగుతున్నారు. ఇలా కాదయ్యా, ఆయన యొక్క అవతారాలన్నీ ధర్మస్థాపనకే అంటున్నావు కదా, అసలు ధర్మమేమిటి. నృణాం సాధారణో ధర్మ సవిశేషశ్చ యాదృశ శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మ కృచ్ఛ్రేషు జీవతాం, వీటి గురించి చెప్పు. నృణాం సాధారణో ధర్మ, మనిషిగా పుట్టిన వాడికి ఒక సాధారణ ధర్మం అనేది ఉండాలి, మనిషిగా పుట్టినందుకు ఇలా ప్రవర్తించాలి, ఉదాహరణకు ఏదో సత్యం చెప్పాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఉంటాయి కదా, వాటిని గురించి చెప్పు. నృణాం సాధారణో ధర్మ సవిశేషశ్చ యాదృశ, మళ్ళీ ఒక్కొక్క మనిషి వర్ణాల భేదంతో ఉంటాడు, ఆశ్రమ భేదంతో ఉంటాడు, ఏ ఏ వర్ణాల వారికి ఏ ఏ ధర్మం ఉంది అనే సంగతి చెప్పు. సవిశేషశ్చ యాదృశ, ఆ సాధారణ ధర్మాలు ఉంటూ ఉండగానే విశేష ధర్మాలు ఏమి కలుస్తాయి అనే సంగతి చెప్పు, అది ఏ విధంగా ఉంటుంది అని నిర్ణయించి చెప్పు. ఇది కాక ఈ ధార్మిక జీవనంతో సంబంధం లేనటువంటి నిత్య జీవితంలో శ్రేణీనాం వాళ్ళు వాళ్ళు పొట్టపోసుకోవటానికి ఏదో ఒక పని చేయాలి కదా, ఆ పనిలో మళ్ళీ ఏమైనా ధర్మాలు ఉంటాయా, ఉంటే గనక ఆ ధర్మాలు ఏ విధంగా ఉంటాయి. వ్యాపారాలు చేసుకోవాలి అంటే ఆ వ్యాపారంలో ఏ విధంగా ధర్మంగా ఉండాలి, లేదా ఉద్యోగం చేసుకోవాలి అంటే ఏ విధంగా ధర్మంగా ఉండాలి, మరొక పని చేసుకోవాలి అంటే ఏ విధంగా ధర్మంగా ఉండాలి, అందులోకి ప్రవేశించేటువంటి ధర్మం ఏమిటి అని విడిగా చెప్పు. శ్రేణీనాం రాజర్షీణాంచ పాలకులకు ఉండవలసినటువంటి నియమాలేమి, పాలకులు ఎలా ధార్మికంగా ఆలోచించాలి, ఎలా ఉండాలి అని కూడా చెప్పు. ఇవన్నీ కాక ధర్మ కృచ్ఛ్రేషు జీవతాం, ఆపత్తులు ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపద సమయంలో ఉండేటువంటి ఆపద్ధర్మాలు ఏమిటి అని కూడా చెప్పు. ఆపద సమయాల్లో ఆపదలు వచ్చినప్పుడు సామాన్యమైన ధర్మం అనేది కుదరదు కదా, అలాంటప్పుడు ఆపద్ధర్మాలు అనేవి ఎలా ఉంటాయి, కనీసం యాదృశ అనే తీరులోనైనా చెప్పు. నృణాం సాధారణో ధర్మ
సవిశేషశ్చ యాదృశః శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మః కృచ్ఛ్రేషు జీవతాం. కష్టపడి ఆపదలలో ప్రాణాలను నిలబెట్టుకోవలసినటువంటి సందర్భాలలో ధర్మం అనేది ఎలా వస్తుంది అనే సంగతి తెలియాలి. ఇంతేకాదు ఇది ధర్మానికి మాత్రమే కాదు, ధర్మం కంటే మరొక రకంగా సంక్లిష్టమైనటువంటి తత్వానాం పరిసంఖ్యానం లక్షణం హేతులక్షణం పురుషారాధన విధి యోగస్య ఆధ్యాత్మికస్య చ అనే విషయాలను గురించి కూడా నాకు కావాలి. తత్వానాం పరిసంఖ్యానం, అసలు ఎన్ని తత్వాలు ఉన్నాయి, ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, ఎన్ని రకాల పదార్థ విభాగాలు ఉన్నాయి అనే సంగతి కావాలి. తత్వానాం పరిసంఖ్యానం కేవలం చెప్పటం కాదు, దాన్ని ఇన్నున్నాయి అని తేల్చి చెప్పేయటం కాదు, లక్షణం వాటి యొక్క స్వరూపాన్ని నిర్ణయించి చెప్పాలి. స్వరూపాన్ని చెప్పినా సరిపోదు, హేతు లక్షణం వాటిని ఎలా మనం ఏ హేతువుతో నిర్ణయించగలము, ఏ కారణంతో ఈ తత్వం ఉంది అని నిర్ణయించగలము అనేటువంటి లక్షణం కూడా చెప్పాలి. ఉదాహరణకు పృథివీ అనేటువంటి ఒక తత్వం ఉంది అని చెబితే పృథివీ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగితే కఠినంగా ఉండేది పృథివీ అని చెప్పాలి. ఆ కఠినంగా ఉండేటువంటి కఠిన స్వరూపంలో ఉండేటువంటి ఈ పృథివీకి గంధం అనేది హేతు లక్షణం అని చెప్పాలి. వాసన ఈ పృథివీ నుండి వస్తోంది, పృథివీ గనక లేకపోతే వాసన అనేది రావటానికి వీల్లేదు అని ఆ హేతు లక్షణం కూడా చెప్పాలి. తత్వానాం పరిసంఖ్యానం చేయాలి, దానికి లక్షణం స్వరూపం చెప్పాలి, దానికి హేతు లక్షణం కూడా చెప్పాలి. ఇలా చెబితే అసలు తత్వాలు ఎన్నున్నాయి, మనకు అందులో కావలసిన తత్వం ఏంటి, అక్కర్లేని విడిచిపెట్టవలసిన తత్వం ఏమిటి అని నాకు తెలుస్తుంది, కాబట్టి ఇవి చెప్పాలి. దాంతోపాటుగా పురుషారాధన విధి దేవపూజా విధానాలు వీటి గురించి నాకు కావాలి. అలాగే యోగస్య ఆధ్యాత్మికస్య చ విధి, ఆధ్యాత్మిక యోగం ఈ శరీరంలో అలాగే ఈ మనసులో సాధన చేసుకోవలసినటువంటి యోగం ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క విధానం ఏమిటి అని అష్టాంగ యోగాలను గురించి నాకు నువ్వు చెప్పాలి అని ఈ శ్లోకంలో తత్వానాం పరిసంఖ్యానం లక్షణం హేతులక్షణం పురుషారాధన విధి యోగస్య ఆధ్యాత్మికస్య చ అని పరీక్షిత్ గారు అడుగుతున్నారు. ఎప్పుడైతే యోగం గురించి ప్రస్తావన వచ్చిందో యోగేశ్వరైశ్వరీయ గతి లింగభంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణం ఇతిహాస పురాణయోహో, వీటి గురించి కూడా నాకు చెప్పాలి అని మళ్ళీ కొత్త ప్రశ్న వేస్తున్నాడు. యోగేశ్వరైశ్వర్య గతి, యోగేశ్వరులు యోగం యొక్క సాధన క్రమంగా చేయగా చేయగా దాని మీద పట్టు వచ్చిన వాళ్ళు, యోగేశ్వరులుగా మారిన వాళ్ళు ఐశ్వర్యాన్ని అంటే అనిమాద్యష్టైశ్వర్యాలను పొందుతారు అని అంటారు కదా, ఆ అనిమాద్యష్టైశ్వర్యాలను ఏ విధంగా పొందుతారు. అనిమాద్యష్టైశ్వర్యాలు కేవలం ఈ శరీరానికి ఈ లోకానికే పరిమితమా, పైన కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, వాళ్ళకి ఆ అనిమాద్యష్టైశ్వర్యాలు పై శరీరానికి కూడా అందటానికి ఏ విధంగా మనం ఉపపాదన చేయగలము అనే సంగతి చెప్పాలి. యోగేశ్వరైశ్వర్య గతి. అంతేకాదు యోగం యొక్క చివరి ఫలితంగా మనస్సు పూర్తిగా లయించిపోవటం, స్వకారణంలో లయించిపోవటం, కైవల్యం సిద్ధించటం అని యోగశాస్త్రంలో చెప్తారు కదా, దాన్ని లింగభంగ అని అంటారు కదా. లింగం అంటే సూక్ష్మ శరీరం, మనస్సే ప్రధానంగా కలిగినటువంటి సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం మొత్తం పోతుంది అని అంటారు కదా యోగినాం, యోగ సిద్ధులకు ఇది జరుగుతుందంటారు కదా. ఆ లింగభంగం అనేది ఎలా కలుగుతుంది, అసలు ఆ లింగభంగం అంటే ఏమిటి అనే సంగతి చెప్పాలి. యోగేశ్వరైశ్వర్య గతి లింగభంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణం ఇతిహాస పురాణయో స్వరూపం. వేదం, అసలు వేదం అంటే ఏంటి కావాలి, వేదాలు ఎన్నున్నాయి అనే సంగతి నేను మాటతో ఒకసారి చెప్పాలి, ఉపవేదాలు ఎన్నున్నాయి అని కూడా చెప్పాలి, ఆ వేద ఉపవేద వేదాలలో ఉండేటువంటి ధర్మాలు ఎన్ని రకాలుగా ఉంటాయని కావాలి, అలాగే ఇతిహాసాలు ఎన్నున్నాయి, అలాగే పురాణాలు ఎన్నున్నాయి, పురాణాలు వాటి యొక్క స్వరూపము వాటి యొక్క లక్షణము ఇవన్నీ కూడా కావాలి. వేద ఉపవేద ధర్మాణం ఇతిహాస పురాణయోహో
స్వరూపం వీటి యొక్క స్వరూపం నాకు తెలియాలి అని యోగేశ్వరైశ్వర్య గతిః లింగభంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణాం ఇతిహాస పురాణయోః అనే శ్లోకంలో పరీక్షిత్ గారు అడుగుతున్నారు ఇంతేకాదు సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతిసంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః అని వీటి గురించి కూడా చెప్పు అంటున్నాడు సంప్లవ సర్వభూతానాం మొత్తం ఈ పంచమహాభూతాల యొక్క సృష్టి ఎలా కలుగుతోంది అది చెప్పు విక్రమ ఈ మహాభూతాలు ఎలా ఉంటున్నాయి వీటి యొక్క స్థితి ఎలా జరుగుతోంది అవి చెప్పు అలాగే ప్రతిసంక్రమ మళ్ళీ ఈ భూతాలన్నీ తమ తమ కారణాల్లోకి ఎలా లయించిపోతున్నాయి ఉపసంహారం అనేది ఏ విధానంలో జరుగుతోంది ఇది చెప్పు ఇష్టాపూర్తస్య మానవులు చేయవలసినటువంటి రెండు రకాల ప్రధాన కర్మలు ఇష్టం పూర్తం అనే తీరులో ఉంటాయని చెప్తారు ఇష్టం అంటే వైదికమైనటువంటి కర్మలు పూర్తం అంటే లోకంలో అందరికీ మంచి చేసేటువంటి పనులు అని అంటారు ఇష్టం అంటే యాగాలు అని అనుకుంటే పూర్తం అంటే వాపి కూప తటాకాది దేవతా ఆయతనాదిచ అన్నప్రదానం ఆరామః పూర్తమిత్యభిధీయతే అని అంటారు వాపి కూపాలు చిన్న చిన్న బావులు పెద్ద బావులు చెరువులు ఇలాంటి వాటిని తవ్వించటం అందరికీ నీరు అందేలాగా ప్రయత్నం చేయటం వాటిని ఆక్రమించుకోవటం కాకుండా వాటిని నిర్మించి అందరికీ ఉపకారం అందేటట్లు చేయటం అలాగే దేవాలయాలను నిర్మించటం దేవుళ్లకు సంబంధించిన సొమ్ములను స్వాహా చేయటం అని కాకుండా ఆ దేవాలయాలను నిర్మించటం నిర్మించి అందరికీ భగవంతుణ్ణి దగ్గరకు చేయటం అదేవిధంగా అన్నప్రదానం అందరికీ అన్నాన్ని ఇవ్వటం వారి నుంచి అన్నాన్ని లాక్కోవటం అని కాకుండా వారికి అన్నప్రదానం చేయటం ఇవన్నీ కూడా పూర్తం అనేటువంటి కర్మలు అని అంటారు ఈ పూర్త కర్మలు ఏ విధంగా ఉంటాయి ఎన్ని ఉంటాయి ఏ ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని చెప్పాలి ఇష్టం పూర్తం అలాగే కామ్యం ఏదో ఒక కోరికతో గనక కర్మ చేసినట్లయితే దాని నియమాలు ఏ విధంగా ఉండాలి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వాటి యొక్క ఉత్తర పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే సంగతి చెప్పాలి అలాగే త్రివర్గస్య చ యో విధిః ధర్మ అర్థ కామాలు అనే పేరుతో ఉండే త్రివర్గాలకి విధానమేమిటి ధర్మం ప్రకారం అర్థాన్ని సాధించుకోవాలి ఈ ధర్మార్థంతోనే కోరిన కోరికను తీర్చుకోవాలి అంతే తప్ప అధార్మికంగా అర్థాన్ని ధనాన్ని సాధించకూడదు అధార్మికంగా కోరికలను కూడా తీర్చుకోకూడదు అని చెప్తారు కదా దాని మీద మరింత స్పష్టతను ఇవ్వవలసింది అని సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతిసంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః అని వీటన్నిటి గురించి నాకు చెప్పవలసింది అని అంటున్నాడు ఇంతేకాదు యశ్చానుషాయినాం సర్గ పాషండస్య చ సంభవ ఆత్మనో బంధమోక్షౌ చ వ్యవస్థానం స్వరూపతః అని వీటి గురించి కూడా కావాలి యశ్చానుషాయినాం సర్గ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతున్నాడు ఈ కొత్త శరీరాన్ని ఒక శరీరాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎలా పొందగలుగుతున్నాడు అనుషాయినాం స్వర్గ వీటి తాలూకు ఒక శరీరం పూర్తిగా మట్టిలోనో మరొక దాంట్లోనో కలిసిపోయింది వీటి కొత్త శరీరం ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది ఎవరు పుట్టిస్తున్నారు ఎవరు అందిస్తున్నారు ఇవన్నీ కావాలి యశ్చ అనుషాయినాం సర్గ వీళ్లల్లో పాషండస్య చ సంభవ అతి నీచుడైనటువంటి వేద మార్గ నిందకుడు వేద దైవ దూషకుడు వాడు కూడా పుట్టుకొస్తున్నాడు వాడికి ఏ రకమైనటువంటి శరీరాలు కలుగుతున్నాయి వాడికి శరీరాలను పుట్టించేవాడు ఎవడు పాషండస్య చ సంభవ అసలు ఇవన్నీ కాదు ఆత్మనో బంధ మోక్షౌ చ ఈ ఆత్మస్వరూపానికి శరీరాలతో సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపానికి ఈ శరీరాలతో బంధం అనేది ఎలా ఏర్పడుతోంది ఈ శరీరాల నుండి ఈ బంధం నుండి శాశ్వతంగా మోక్షం అనేది ఎలా వస్తుంది
బంధం అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది, మోక్షం అనేది ఎలా కుదురుతుంది, బంధం అనేది వాస్తవమా మోక్షం అనేది శాశ్వతమా అనే సంగతి చెప్పాలి. ఆత్మనో బంధ మోక్షౌచ వ్యవస్థానం స్వరూపతః. దీని కాక ఇంకా కష్టపెట్టే మాట ఉంది, అసలు ఈ జీవుడికి ఏ సంబంధమూ లేదు అని ఒక మాట ఉంది. వ్యవస్థానం స్వరూపతః, జీవుడు తన స్వరూపాన్ని ఎప్పటికీ కోల్పోడు అని అంటారు. ఇన్ని శరీరాల వెంట పడేటువంటి జీవుడు ఒక శరీరం నుంచి మరొక శరీరానికి దాటుకుంటూ దూక్కుంటూ దేక్కుంటూ వెళ్ళేటువంటి ఈ జీవుడు శరీరంతో సంబంధం లేకుండా ఉంటాడు, శరీరానికి ఆ జీవుడికి సంబంధం లేదు అని అంటే ఎలా అర్థమవుతుంది? కాబట్టి వ్యవస్థానం స్వరూపతః, జీవుడు తన స్వరూపాన్ని కోల్పోకుండానే ఎలా ఉండగలుగుతున్నాడు అనే అంశాన్ని గురించి కూడా నాకు చెప్పవలసింది. యశ్చ అనుషాయినాం సర్గః పాషండస్య చ సంభవః ఆత్మనో బంధ మోక్షౌ చ వ్యవస్థానం స్వరూపతః అని వీటి గురించి చెప్పాల్సింది. ఇదంతా కాదు, పిచ్చి ప్రశ్న ఇది. శరీరాలు ఎవరు చేస్తున్నారు, శరీరాలను ఎవరు పుట్టిస్తున్నారు అంటే పరమాత్మ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నది ఏదో ఆయన అనుగ్రహంలాగా తీసేసుకుని నోరు మూసుకుని కూర్చోవాలే తప్ప దాని మీద ప్రశ్న వేయాల్సింది ఏముంటుంది అని అంటావేమో, అలా అనటానికి వీల్లేదు. యథాత్మతంత్రో భగవాన్ విక్రీడత్యాత్మ మాయయా విసృజ్యమా యథామాయాం ఉదాస్తే సాక్షివత్ విభుః. ఆయన మాత్రం ఈ శరీరాలను ఎందుకు పుట్టిస్తున్నాడు, ఆయన ఈ జీవుడికి శరీరాలను ఎందుకు కలిగిస్తున్నాడు? పోనీ ఎందుకో కలిగిస్తున్నాడు, వాడి కర్మలకు వాణ్ణి బాధ్యుణ్ణి చేయటానికి ఈ శరీరాలని కలిగిస్తున్నాడు అని అనుకుందాం. ఓకే, కానీ ఎలా కలిగిస్తున్నాడు అంటే ఆత్మతంత్ర, ఆయనేమో స్వతంత్రుడు, స్వతంత్రుడై భగవాన్ సమర్థుడు, కానీ విక్రీడత్యాత్మ మాయయా తన మాయతో ఈ శరీరాలన్నిటినీ కలిగిస్తున్నాడు అని చెప్పాలి. ఎందుకు చేస్తున్నాడు? క్రీడతి ఏదో బొమ్మలాటలాగా ఆడుతున్నట్లుందే కానీ దీనికి వాస్తవమైన ఫలితం అనేది అందటం లేదు కదా. మరి ఆ పరమాత్మ, ఇంత సర్వసమృద్ధుడైనటువంటి పరమాత్మ ఎందుకు ఆడుకుంటున్నాడు? కిమర్థం విక్రీడతి ఆత్మమాయ ఆత్మమాయయా? పోనీ ఆ మాయను పట్టుకుని ఆయన ఏమన్నా వెళ్ళాడుతున్నాడా? కాదు. విసృజ్యచ యథామాయ, ఆ మాయను ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని తన్న అవతల పారేస్తున్నాడు. విసృజ్యచ యథామాయ ఉదాస్తే, ఈ మాయా మాయ తాలూకు వ్యవహారాలు నడుస్తున్నప్పుడు కూడా వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాడు, ఉదాసీనంగా ఉన్నాడు. సాక్షివత్ విభువు, ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనికి సాక్షిగా ఉండేవాడు, ఆ పనిలో తల దూర్చకుండా కేవలం చూస్తూ ఉంటాడు. అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టిని, సృష్టి తాలూకు పరిణామాలని అన్నిటినీ చూస్తూ ఉదాసీనంగా సాక్షిలాగా ఉన్నాడే తప్ప ఇందులోకి తల దూర్చడం లేదు. ఎందుకు ఇలా ఎందుకున్నాడు, అసలు ఎలా ఉండగలుగుతున్నాడు, ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు అనే సంగతి కావాలి. అయథాత్మతంత్రో భగవాన్ విక్రీడత్తి ఆత్మమాయయా విసృజ్యవా యథామాయాం ఉదాస్తే సాక్షివత్ విభు. విభు ఆయనే తనంతట తానుగా ఈ సృష్టి రూపంలో మారిపోతున్నాడు, తన మాయా ప్రభావంతో మారుతున్నాడు. ఎందుకు మారుతున్నాడు అనే ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది, దానికి నాకు సమాధానం కావాలి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు అడుగుతాం. కానీ ఇప్పటికైతే సర్వమేతచ్చ భగవన్ పృచ్ఛతే మే అనుపూర్వశః తత్వతోర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే అని తన ప్రశ్నలను ఆపేశాడు. ఏమంటున్నాడు, సర్వమేతచ్చ భగవన్, నేను అడిగింది మొత్తాన్ని నువ్వు చెప్పవలసింది. భగవన్ ఓ పూజనీయుడైనటువంటి శ్రీశుక, పృచ్ఛతే నేను అడుగుతున్నాను, అడుగుతున్నవాడికి అనుపూర్వశః నీ వీలు ప్రకారం సౌకర్యం ప్రకారం సమాధానం చెప్పవలసింది. ఈ ప్రశ్నకు ఈ ప్రశ్న తరువాతే సమాధానం అనేటువంటిది ఏమీ లేదు. నేను అడిగిన ప్రశ్నల క్రమంలోనే ఏదో క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, దానికి ఆన్సర్స్ పక్కనే నంబర్ వేసి రాయాలి అనే స్థాయిలో అక్కర్లేదు. అనుపూర్వశః జాగ్రత్తగానే ఏ విధంగా చెప్తే సమాధానాలు లభిస్తాయో ఆ విధంగా చెప్పు. తత్వతః అర్హసి ఉదాహర్తుం, నాకు బాగా అర్థమయ్యేలా చెప్పు, దాని తాలూకు తత్వం నా మనసులోకి చేరుకునేలాగా చెప్పు. తత్వతోర్హసి ఉదాహర్తుం, దీనికి కారణం ఏమిటి అని అడకు. రెండు కారణాలున్నాయి,
ఒకటి నాలో ఉంది మరొకటి నీలో ఉంది. నాలో ఏముంది? ప్రపన్నాయ, నేను నీ ముందు మోకరిల్లి ఉన్నాను, నీకు వినయంగా నమస్కారం చేసి ఈ ప్రశ్న వినయంగా అడుగుతున్నాను. కాబట్టి నాలో ఉండే కారణం, నాలో ఉండేటువంటి ఈ వినాలనే కోరిక, నాలో ఉండేటువంటి వినయం, నీలో ఉండేటువంటి కారణం మహామునే. నీవు మహామునివి, నీవు మననం చేసి వీటన్నిటినీ తెలుసుకున్నావు, అర్థం చేసుకున్నావు, అందరికీ అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ఊరూరా తిరుగుతున్నావు. కాబట్టి నీవు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నావు, నేను వినటానికి నా సిద్ధతను నా వినయంతో సహా చూపిస్తున్నాను. కాబట్టి నీలోనూ నాలోనూ ఈ ప్రశ్నలను సమాధానపరచడానికి కావలసిన కారణాలు ఉన్నాయి, కాబట్టి చెప్పవలసింది అని సర్వమేతచ్చ భగవన్ పృచ్ఛతేమే అనుపూర్వశః తత్వతోర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. నన్నే ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే అంటున్నాడు, అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠీ యథాత్మభూః పరేచేహాను తిష్ఠంతి పూర్వేషాం పూర్వజై కృతం అని. ఈ విషయంలో నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పటంలో అత్ర ప్రమాణం భగవాన్, ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకుని ప్రమాణపూర్వకంగా చెప్పగలిగింది నీవు. నీవు మాత్రమే అనడటం లేదు, నీవు ప్రమాణపూర్వకంగా చెప్పగలిగావు, చెప్పగలుగుతావు. ఈ విషయంలో నువ్వు ప్రమాణం, సందేహమేమీ లేదు. యథా ఆత్మభూ, బ్రహ్మగారు ఎంత ప్రమాణమో, బ్రహ్మగారు చెప్తే మనమందరము ఎంత ఖచ్చితంగా నమ్ముతామో, అలాగే నీవు చెప్పినా సరే అంత ఖచ్చితంగా నమ్మచ్చు. అంత ప్రమాణపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాడివి నువ్వు. అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠి యథా ఆత్మభూ, ఆత్మభూ స్వయంభూవైనటువంటి పరమేష్ఠి బ్రహ్మగారు యథా ఏ విధంగా ప్రమాణమో, నీవు కూడా భవాన్ అపి నీవు కూడా అంతే ప్రమాణం. నీవు బ్రహ్మగారు కాక ఇంకా చాలామంది ఉండొచ్చు. ఎవరున్నారు? నారద మహర్షి గారు ఉన్నారు, మా తండ్రి గారు వ్యాస మహర్షి గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. పరేచ చాలామంది ఉన్నారు, ఇహ అనుతిష్ఠంతి ఈ లోకంలో కూడా ఉన్నారు. వారు ఆ జ్ఞానాన్ని సాధించటం మాత్రమే కాకుండా వాటిని బోధిస్తూ కూడా కనిపిస్తున్నారు. వారు కేవలం తమకు తోచిన అంశాలను చెప్పటం లేదు. పూర్వేషాం పూర్వజై కృతం, తమ పూర్వులు తమ గురువులు ఏం చెప్పారో వాటిని విని, వాటిని మననం చేసుకుని, వాటిని అనుభవించి దాన్ని పై తరాల వాళ్లకు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. పరే చ ఇహ అనుతిష్ఠంతి పూర్వేషాం పూర్వజై కృతం. చాలామంది గురు పరంపరలో ఉండేటువంటి గురువులు ఉన్నారు, నీవున్నావు, బ్రహ్మగారు ఉన్నారు, వీళ్ళందరూ మాకు ప్రమాణమే. ఎదురుకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నీవు ప్రమాణం, నువ్వు చెప్పు అని నిన్ను అడుగుతున్నాము. నీవు నీలాంటి వారు బ్రహ్మగారు లాంటి వాళ్ళు తప్ప వీటికి సమాధానాలు మరొకరు చెప్పలేరు. మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? పరేచ ఇహ అనుతిష్ఠంతి పూర్వేషాం పూర్వజై కృతం. మిగతా వాళ్ళు ఇంకొకళ్ళు ఏదో చేస్తే దాన్ని చూసి నేర్చుకుని దాని ప్రకారం చేసేస్తారు. ఎవరు ఏం చేస్తే, ఎవరు ఏది స్టైల్ అంటే దాన్ని ఆలోచించకుండా మిగతా వాళ్ళు అనుకరించేస్తారు, ఇమిటేట్ చేసేస్తారు. అందులో ఉండేటువంటి స్వారస్యం అనే దాన్ని ఏమీ పట్టించుకోరు. ఇలా గతానుగతికంగా ఉండేటువంటి వాళ్ళతో పెద్దగా ఉపయోగం లేదు. గురు శిష్య పరంపరలో విషయాలను అర్థం చేసుకుని బ్రహ్మగారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అందరికీ చెప్పేటువంటి వారు నీలాంటి వారే కావాలి. కాబట్టి నీవే ఈ విషయంలో ప్రమాణం అని పరీక్షిత్ గారు అంటున్నారు. అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠి యథాత్మభూ పరేచేహాను తిష్ఠంతి పూర్వేషాం పూర్వజై కృతం అని. సరేనయ్యా, చాలాసేపు ఈ ప్రశ్నలేసావు, సమయం కూడా చాలా దాటిపోయింది, కానీ నీకు అంత సమయం లేదు కదా. నీవిప్పుడు ప్రాణబాధలో ఉన్నావు, ప్రాణబాధలో ఉండేవాడికి, అందులోనూ ప్రాయోపవేశం చేసేసిన వాడికి ఈ విషయాలన్నీ చెప్తే అర్థమవుతాయా? ఈ విషయాలను వినేంత శక్తి నీ శరీరానికి ఉందా అని అడిగితే అంటున్నాడు, నమేసవఃపరాయంతి బ్రహ్మన్ అనశనాదమి పిబతోచ్యుత పీయూషం అన్యత్ర కుపితాద్విజాత్ అని.
మీరు నా ప్రాణాల గురించి ఆలోచించొద్దు. నమే అసవః పరాయంతి, నా ప్రాణాలు ఏమైపోవు, నా ప్రాణాలు ఉంటాయి. నమే అసవః పరాయంతి బ్రహ్మన్ అనశనాదమి, నేను భోజనం మానేశాను, మంచినీరు కూడా ముట్టుకోవటం లేదు అనే కారణంతో నా ప్రాణాలు ఏమైపోవు. ఎందుకంటే పిబతః అచ్యుత పీయూషం, ఆ శ్రీకృష్ణుడి యొక్క కథలు అనేటువంటి ఆ పరమాత్మ తత్వం అనేటువంటి అమృతాన్ని తాగుతున్నాను నేను. ఆ అమృతాన్ని తాగుతున్నంతసేపు నా ప్రాణాలు ఏమీ కదలవు, నా ప్రాణాలు అలాగే ఉంటాయి. నా శరీరంలో బలం లేదు అని అనుకోవద్దు, నా శరీరానికి బలం అలాగే ఉంది. అమృతం తాగిన వాడికి ఎంత బలం ఉంటుందో అంత బలం నా శరీరానికి ఇప్పుడు సమకూరింది. పిబతః అచ్యుత పీయూషం. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఉంది, ఇలా ఎన్ని సంవత్సరాలు వినగలవు అంటే పరీక్షిత్తుని నాకు మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు అంటే అన్యత్ర కుపితా ద్విజాత్, ఆ బ్రాహ్మడు కోపంతో చిన్న శాపం పెట్టాడు కదా, ఆ శాపం అనేది నాకు పరమావధి, అంతవరకు అయితే ఉండగలను. ఆ శాపం యొక్క అవధి వరకు ప్రాణాలు ఉంటాయి, ప్రాణాలు ఉండటం కూడా బలంగానే ఉంటాయి. ఈ అమృతాన్ని తాగితే ఎంత బలంగా ఉంటాయో అంత బలంగా ఉంటాయి. కాబట్టి నా ప్రాణబాధ గురించి కానీ, నా శరీరంలో ఉండేటువంటి ఆకలి దప్పుల బాధ గురించి కానీ మీరేమీ ఆలోచించొద్దు. ఆలోచించకుండా మీరు చెప్పేది మీరు చెప్పుకుంటూ వెళ్ళండి, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అని పరీక్షిత్ గారు. నమే సమః పరాయంతి బ్రహ్మన్ అనశనాదమి పిబతోచ్యుత పీయూషం అన్యత్ర కుపితాత్ ద్విజాత్ అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. మనం ముందుగానే ఆచార్యుల వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసేసుకున్నాము. ఈరోజు కొంచెం శ్లోకాలు ఎక్కువ అవ్వచ్చు, కొంచెం టైం దాటిపోవచ్చు, కాబట్టి మీరు పారాయణ కార్యక్రమాన్ని యథాసౌకర్యంగా నడిపించాలి అని పర్మిషన్ తీసేసుకున్నాం కాబట్టి వారు ఏం కోపగించుకోరు, కొంచెం ఆలస్యమైనా సరే పర్వాలేదు అలాగని చెప్పి మనం కన్క్లూషన్స్ చేసుకుంటూ పోతూ ఉంటాము అంటే అది భావ్యం కాదు. కాబట్టి సింపుల్గా ఒకే ఒక కన్క్లూషన్ ఏం చేసుకోవాలి అంటే, పరమాత్మతత్వాన్ని వినటం అనేది అమృతాన్ని ఆస్వాదన చేయటం లాంటిది. ఆ పరమాత్మతత్వాన్ని వినటం అనేది శ్రద్ధతో వినటం అనేది గనక జరిగినట్లయితే, ప్రయత్నపూర్వకంగా గనక దాన్ని వినటం అనేది జరిగినట్లయితే అది మనస్సును శోధన చేస్తుంది. ఒకవేళ శ్రద్ధతో వినకపోయినా సరే ఆ పరమాత్మతత్వం మన చెవులలోంచి లోపలికి వెళ్ళి మన మనసులోకి చేరుకుని మన మనసులో రోబోలాగా తనంతట తాను చేయవలసిన పని చేసేస్తుంది, క్లీనింగ్ ప్రాసెస్ అనేది నడిపించేసేస్తుంది. కాబట్టి శ్రద్ధగానో అశ్రద్ధగానో ఏదో విధంగా కుదిరితే శ్రద్ధతోనే మనం ఆ తత్వాన్ని గురించి వినాలి అని ఇంతవరకే కన్క్లూషన్. అలాంటి తత్వం వినేటువంటి అదృష్టాన్ని కుదిరితే దానికి జోడించవలసినటువంటి శ్రద్ధను మనకు ప్రసాదించవలసింది అని ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాసన పరమాత్మని భక్తిగా వేడుకుంటూ మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ద్వితీయ స్కంధంలో 8వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః అష్టమాధ్యాయే శ్లోకాః రాజోవాచ బ్రహ్మణాచోదితో బ్రహ్మన్ గుణస్య చ యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః ఏతద్వేదితుమిచ్ఛామి తత్వం వేదవిదాంబర హరేరద్భుతవీర్యస్య కథాలోకసుమంగళాః కథయస్వ మహాభాగ యథాహమఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్షే కలే వరం శృణ్వత శ్రద్ధయా నిత్యం
श्रद्धया नित्यं गृणतश्च स्वचेष्टितं गृणतश्च स्वचेष्टितं कालेन नाति दीर्घेण कालेन नाति दीर्घेण भगवान् विशते हृदि भगवान् विशते हृदि प्रविष्टः कर्णरन्ध्रेण प्रविष्टः कर्णरन्ध्रेण स्वानां भावसरोरुहं स्वानां भावसरोरुहं धुनोति शमलं कृष्णः धुनोति शमलं कृष्णः सलिलस्य यथा शरत् सलिलस्य यथा शरत् धौतात्मा पुरुषः कृष्ण धौतात्मा पुरुषः कृष्ण पादमूलं नमुञ्चति पादमूलं नमुञ्चति धौतात्मा पुरुषः कृष्ण पादमूलं नमुञ्चति धौतात्मा पुरुषः कृष्ण पादमूलं नमुञ्चति मुक्त सर्वपरिक्लेशः मुक्त सर्वपरिक्लेशः पान्थस्वशरणं यथा पान्थस्वशरणं यथा यदधातु मतो ब्रह्मन् यदधातु मतो ब्रह्मन् देहारम्भोऽस्य धातुभिः देहारम्भोऽस्य धातुभिः यदृच्छया हेतुना वा यदृच्छया हेतुना वा भवन्तो जानते यथा भवन्तो जानते यथा आसीद् यदुदरात् पद्मम् आसीद् यदुदरात् पद्मम् लोकसंस्थानलक्षणम् लोकसंस्थानलक्षणम् यावानयं वै पुरुषः यावानयं वै पुरुषः इयत्तावयवैः पृथक् इयत्तावयवैः पृथक् तावाससाविति प्रोक्तः तावानसाविति प्रोक्तः संस्थावयववानि वा संस्थावयववानि वा अजसृजति भूतानि अजसृजति भूतानि भूतात्मा यदनुग्रहात् भूतात्मा यदनुग्रहात् ददृशेयेन तद्रूपम् ददृशेयेन तद्रूपम् नाभिपद्मसमुद्भवः नाभिपद्मसमुद्भवः स चापि यत्र पुरुषो स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्ममायां मायेशः मुक्त्वात्ममायां मायेशः शेते सर्वगुहाशयः शेते सर्वगुहाशयः पुरुषावयवैर्लोकाः पुरुषावयवैर्लोकाः सपालाः पूर्वकल्पिताः सपालाः पूर्वकल्पिताः लोकैरमुष्यावयवाः लोकैरमुष्यावयवाः सपालैरिति शुश्रुमा सपालैरिति शुश्रुमा यावान् कल्पो विकल्पो वा यावान् कल्पो विकल्पो वा यथा कालोऽनुमीयते यथा कालोऽनुमीयते भूतभव्यभवच्छब्दः भूतभव्यभवच्छब्दः आयुर्मानञ्च यत्सतः आयुर्मानञ्च यत्सतः कालस्यानुगतिर्यातु कालस्यानुगतिर्यातु लक्ष्यतेऽण्वी बृहत्यपि लक्ष्यतेऽण्वी बृहत्यपि यावत्यः कर्म गतयो यावत्यः कर्म गतयो यादृशीर्द्विजसत्तमा यादृशीर्द्विजसत्तमा यस्मिन् कर्म समावायो यस्मिन् कर्म समावायो यथा येनोपगृह्यते यथा येनोपगृह्यते गुणानां गुणिनां चैव गुणानां गुणिनां चैव परिणाममभीप्सताम् परिणाममभीप्सताम् भूपातालककुव्योम भूपातालककुव्योम ग्रहनक्षत्रभूभृताम् ग्रहनक्षत्रभूभृताम् सरित्समुद्रद्वीपानां सरित्समुद्रद्वीपानां सम्भवश्चैतदोकसाम् सम्भवश्चैतदोकसाम् प्रमाणमण्डकोशस्य प्रमाणमण्डकोशस्य बाह्याभ्यन्तरभेदतः
बाह्याभ्यन्तरभेदतः महताञ्चानुचरितम् महताञ्चानुचरितम् वर्णाश्रमविनिश्चयः वर्णाश्रमविनिश्चयः युगानियुगमानञ्च युगानियुगमानञ्च धर्मो यश्च युगे युगे धर्मो यश्च युगे युगे अवतारानुचरितम् अवतारानुचरितम् यदाश्चर्यतमम् हरेः यदाश्चर्यतमम् हरेः नृणां साधारणो धर्मः नृणां साधारणो धर्मः सविशेषश्च यादृशः सविशेषश्च यादृशः श्रेणीनां राजर्षीणां च श्रेणीनां राजर्षीणां च धर्मः कृच्छ्रेषु जीवताम् धर्मः कृच्छ्रेषु जीवताम् तत्त्वानां परिसंख्यानम् तत्त्वानां परिसंख्यानम् लक्षणं हेतुलक्षणं लक्षणं हेतुलक्षणं पुरुषाराधनविधिः पुरुषाराधनविधिः योगस्याध्यात्मिकस्य च योगस्याध्यात्मिकस्य च योगेश्वरैश्वर्यगतिः योगेश्वरैश्वर्यगतिः लिङ्गभङ्गस्तु योगिनां लिङ्गभङ्गस्तु योगिनां वेदोपवेदधर्माणां वेदोपवेदधर्माणां इतिहासपुराणयोः इतिहासपुराणयोः संप्लवः सर्वभूतानां संप्लवः सर्वभूतानां विक्रमः प्रतिसङ्क्रमः विक्रमः प्रतिसङ्क्रमः इष्टापूर्तस्य काम्यानां इष्टापूर्तस्य काम्यानां त्रिवर्गस्य च यो विधिः त्रिवर्गस्य च यो विधिः यश्चानुषायिनां सर्गः यश्चानुषायिनां सर्गः पाषण्डस्य च सम्भवः पाषण्डस्य च सम्भवः आत्मनोबन्धमोक्षौ च आत्मनोबन्धमोक्षौ च व्यवस्थानं स्वरूपतः व्यवस्थानं स्वरूपतः यथात्मतन्त्रो भगवान् यथात्मतन्त्रो भगवान् विक्रीडत्यात्ममायया विक्रीडत्यात्ममायया विसृज्य वा यथा मायां विसृज्य वा यथा मायां उदास्ते साक्षिवद्विभुः उदास्ते साक्षिवद्विभुः सर्वमेतच्च भगवन् सर्वमेतच्च भगवन् पृच्छते मेनुपूर्वशः पृच्छते मेनुपूर्वशः तत्त्वतोऽर्हस्युदाहर्तुम् तत्त्वतोऽर्हस्युदाहर्तुम् प्रपन्नाय महामुने प्रपन्नाय महामुने अत्र प्रमाणं हि भवान् अत्र प्रमाणं हि भवान् परमेष्ठी यथात्मभूः परमेष्ठी यथात्मभूः परे चेहानुतिष्ठन्ति परे चेहानुतिष्ठन्ति पूर्वेषां पूर्वजैः कृतम् पूर्वेषां पूर्वजैः कृतम् न मे सवः परायन्ति न मे सवः परायन्ति ब्रह्मन् अनशनादमि ब्रह्मन् अनशन पिबतोच्युत पीयूषम् पिबतोच्युत पीयूषम् अन्यत्र कुपिता द्विजात् अन्यत्र कुपिता द्विजात् सूत उवाच सूत उवाच स उपामन्त्रितो राज्ञा स उपामन्त्रितो राज्ञा कथायामिति सत्पतेः कथायामिति सत्पतेः ब्रह्मरातो भृशं प्रीतो ब्रह्मरातो भृशं प्रीतो विष्णुरा तेन संसदि विष्णुरातेन संसदि प्राह भागवतं नाम प्राह भागवतं नाम पुराणं ब्रह्मसंहितं पुराणं ब्रह्मसंहितं ब्रह्मणे भगवत्प्रोक्तं ब्रह्मणे भगवत्प्रोक्तं ब्रह्मकल्प उपागते ब्रह्मकल्प उपागते यद्यत् परीक्षिदृषभः यद्यत् परीक्षिदृषभः पाण्डूनामनुपृच्छ
पृच्छति पाण्डो नाम अनुपृच्छति अनुपूर्वेण तत्सर्वम् अनुपूर्वेण तत्सर्वम् आख्यातुमुपचक्रमे आख्यातुमुपचक्रमे इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे अष्टमोऽध्यायः अष्टमोऽध्यायः ओम नमो वेंकटेशाय ఎంతో అద్భుతంగా అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పలికి మంగళాంతంగా నీటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరవరభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తర సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.